कार्यक्रम मुख्य अतिथि मुख्य राष्ट्र महिला మనం ఏ రకంగా నష్టపోతున్నామో
रेप केंद्र सरकार तो ये रेगे ना सबूत ना राष्ट्र प्रमुख तो ये माना के रेगे गांडी जरूरत हूँ मी तो ये मुकामुकी का बात लाडी रेप सरकार पे जरूरत है शासन सभा लो शासन मंडली लो अलग के बैठा कूड़ा प्रमुख तो लोग उत्तर दिए वाले को समो मी तो ये नियर का बात लाडी कार्यक्रम लो भागेंगा इड ग्रावा మరియు పసుపు కోసం పోరాటాలు చేస్తూ ఉంటే మాకు మధ్యలో ఒక ధర నచ్చి మోసం చేసింది ఆ మోసాలే మన ఎంపీ రెండో మోసాలు మనం ఇక్కడ నేర్చుకోవాలంటే కేసీఆర్ ఇది అందరూ తెలంగాణ చేసుకుంటూ పోతే ఈ రైతు మన వీళ్ళ వడ్లు కానీ పసుపు కానీ మొక్కలు కానీ రైతులు పండిస్తున్నాం.
लाई मार्ग इको मैं जगह मार्केट अम्मी इकड़क नीना की आलारी को మూడు రూపాయల ముప్పై పైసలు టాక్స్ చేసింది
రాజకీయ మండలి చర్చించి దీని ఒక పొడికి తీసుకొచ్చి రైతులకు ఆశించిన ఫలితాన్ని అందిస్తున్నారని మీ నమ్మకం తోటి ముగిస్తున్నా. జై హింద్ జై కాంగ్రెస్. రైతులతో ముఖాముఖి మంచి కాన్సెప్ట్ సార్. రైతులకు చాలా ఉపయోగకరమైనటువంటి మీటింగ్ అని నేను భావిస్తున్నా. రైతుల పక్షంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. రైతుల ముఖి రైతులతో ముఖాముఖి కాన్సెప్ట్ తీసుకున్నాను సార్. సార్ మా జిల్లాలో మొక్కజొన్న రైతులు అధికారులు ఉన్నారు సార్. మొక్కజొన్న రైతులు సార్ మొక్కజొన్నకు మద్దతు ఉన్నప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఎత్తివేశారు సార్. ఇంతకు మీ అందరికీ తెలిసిన విషయం సార్. సార్ ఇక్కడ రైతుల వాళ్ళని ధర్నా చేయడం దిగొచ్చిన ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఆన్లైన్లో ఉంటేనే కొంటాం అనేది ఒక డిస్కషన్ సార్. ఆన్లైన్ దగ్గర ఉంటే ఆన్లైన్లో ఏ విధంగా వేసుకోవాలి సార్? ఆర్ఎస్ఎస్ పోర్టల్ కింద ఆన్లైన్ చేసుకోవాలని ఇక్కడ ఉన్న రైతులకు నా దేశం ఎవరికి తెలియదు అనుకుంటున్నాను సార్. ఏం తెలియదు వ్యవసాయం చేసుకుంటున్నాం రైతులు సార్. ఆర్ఎస్ఎస్ పోర్టల్ కింద ఆన్లైన్ చేసుకోవాలని మాకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న సాధారణ జయచంద్రి గారు 20,000 పైన పోర్టల్ కింద ఆన్లైన్ ఉంటేనే కొంటాం అనేది అది కరెక్ట్ కాదు సార్. దయచేసి మీరు శాసనసభలో ఖచ్చితంగా అధికార పార్టీని నిలదీయాలని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తాను. ఇప్పుడు ఆ సబ్బు కింద ఏంటంటే 30 రూపాయలు అయింది. సంతోషం అండి.
धर्ना चेस्ता केन्द्र बंद अभी वाटे रईत मन वैएस राजशेखर केसीआर बंद पड़ता तपूा तपूाड़े ఎంత మంచిగా మిసిరి పట్టినా చేత భార్యాభర్తలు పిల్లలు కూడా పని చెప్పుకుంటూ పట్టారు.
పసుపు ధర కూడా ఒక 15 కింద పదకొక్క రైతు ఒక 4 టన్న 3 టన్న వేసుకొని వారి వారి అవసరాలు తీర్చుకొను ఇయల అప్పటి గ్రామం అంత పెద్ద ఊరైన ఒక రైతు పై గుండ్ల పసుపు ధర ఇంట్రెస్ట్ తొలిపోయింది ఎందుకంటే నేను దగ్గరలో లేను రేపటి కల్లా ఈ వ్యవసాయం మీద కూడా అసలు ఎవరికి దృష్టి ఉండే పౌసర్ లేదు అమాయకత కోదనే ఒక మాట ఈ ఐక్య సభల అంటే మేము ఏంటి ప్రభుత్వం ఎత్తేసింది మీ ఇష్టం అని వాళ్ళు దోపలేదు నానా రకాల ముప్పు చెప్పబెట్టిన పాలన మేము చూసాము మరి రేపటికల్లా ఈ వ్యవసాయం ఉంటుందా తొలిపోతుందా మరి రైతుల దోమలను తీసుకోకుండా లాగడం తీసుకోకుండా ఏది అర్థం కాని పరిస్థితి ఉంది పసుపు బోర్డు తీసుకొస్తా నేను షుగర్ ఫ్యాక్టరీ తీసుకొస్తా అని చెప్పి
రైతుల కొరకు పెట్టిన ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం సార్ ఇది రైతుల బాధ ఏంటిదో చెప్పలేని బాధలో రైతులు ఉన్నారు కానీ ఈ రోజు మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చి నుండి రైతులు ఎంత బాధపడ్డా కానీ పట్టించుకునే నాదుడు లేదు ఈ రోజు కొత్త చట్టాలు తీసుకొచ్చి కొత్తగా ఏమో చేస్తా అనే ప్రభుత్వం చేస్తుంది కానీ ఏది సక్సెస్ కాదు ఈ రోజు ఐకేపీ సెంటర్లన్నీ తీసేస్తామంటే రైతులు మరి పండించిన పంట ఎక్కడ పోయి అమ్ముకుంటారు మీ ఇష్టం వచ్చిన కడికి పోయి అమ్ముకోవాలని ప్రభుత్వం చెబుతుంది ఇవాళ ఓ 10 క్వింటల్ అడ్లు వండిస్తారు ఎక్కడికి తీసుకుపోయి ఒక రేచిపేర సారంగపూర్ నుండి జగిత్యాల తీసుకురావాలంటే 10 క్వింటల్ అడ్లకు ఓ టాక్సీ కిరాయి 4500 అడుగుతారు ఒక్క సైకిల్ని నాటేసే తందుకు ఒక్క మనిషికి 500 నుండి 600 కైకిలి మగవాళ్ళకు కైకిలి పెట్టుకుంటే ఒడ్లు పెట్టే తందుకు కైకిలి పెడితే ఒక మనిషికి 1000 రూపాయలు తీసుకుంటారు ఈ రోజు మరి ట్రాక్టర్కు డీజిల్ ధర పెరిగింది డీజిల్ ధర పెరిగేసరికి ట్రాక్టర్లు 1300 నుండి 1500 ఒక గంటకు దున్నే తందుకు పొలం దున్నే తందుకు గంటకు 1500 తీసుకుంటే రైతుకు మింగలే లేని ఈ రోజు ఐకేపీ సెంటర్కు తీసేస్తే మరి అక్కడి నుండి ఇక్కడ తీసుకొచ్చి అమ్మాలంటే రైతుకు మింగలే ఏముంటుంది రైతుకు మద్దతు ధర కల్పిస్తేనే ఇవన్నీ పెట్టిన పెట్టబడి రైతుకు ఎంతో కొంత మిగులుతుంది అయ్యో చేసిన కష్టం వాననగా ఇండనగా వాళ్ళు చేస్తూ ఉంటారు మహారాజులాగా పాండవులు వండుకొని గంటకో మాట పూటకో మాట సాయంత్రం మంచిగా ఓ బాటిల్ ముంగట పెట్టుకొని తాగి ఆరాంసి ఏసీలో వండుతున్నాం అని మా రైతుల మేము ఎండకు ఎంతో వాననగా ఇండనగా పని చేసుకుంటున్నాం లేకుంటే తీసుకోమని ప్రభుత్వం ఏమంటుంది మక్కలేయతో మేము తీసుకోమని ప్రభుత్వం అంటది ఇక్కడ అధికారులు ఏమంటారు మేము మక్క మీరు టోకన్ ఇస్తాం టోకన్ ఉంటేనే మక్క తీసుకుంటాం లేకుంటే లేదు మా రైతులు ఎవరికి చెప్పుకుంటారు ఈ సమస్యలన్నీ ఈ రైతుల సమస్యలు ఇంకా ఎన్ని రోజులు దగ్గరకు వచ్చింది కాలం దగ్గర కాలం వచ్చింది కాబట్టి కేసీఆర్ ను చిన్న కేసీఆర్ ను పెద్ద కేసీఆర్ ను పట్టిస్తాం మొక్కవండి ఫస్ట్ చేస్తాం ఫస్ట్ చేస్తాం ఫస్ట్ కూడా ఇది బాధ చెప్పిన మరి ఏం చేస్తారు మీరు కోసం పోరాటం చేస్తామా చేస్తాం సార్ పోరాటం ఐకేపీ సెంటర్ లైన్ మద్దతు ధర లైన్ ఏదైనా రైతుల కొరకు మాకు మద్దతు ధర 2000 धन्यवाद।
ప్రపంచంలో కూడా ఉంటుంది. నేనే ఉంటున్నా అని చెప్పినావు ఆ మాట మీద తెలుసు.
అది నాయక నా కాకిమంటన ఒకేన మాటలతే నాయక కోపమన ఉండమే ఈ సందర్భంగా హెచ్చరిక ఇస్తున్నాను సాధారణ సాధారణ ఎవరుండండి ఈ ధర నిన్నే ఎదురుగా మరకెట్టుకుంటున్నాడు ఇయ్యన కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలిచిన కార్యకర్తలు ఆ సాగుతూ ఉంది మండల వారికి దీక్ష చేస్తామా పాదయాత్ర చేస్తామా చలో హైదరాబాద్ ఉంటామా ముఖ్యమంత్రి కార్యాలయం ఉంటారో రైతులు రావడం సిద్ధంగా ఉన్నారు మనకి కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతున్నప్పటికీ ఒక కార్యకర్త తీసుకొని పోరాటం జరిపిన ప్రజలకు కోరుతూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవిస్తున్నాను జై జవాన్ జై కిసాన్ కన్ను పోతుందని ఆ వీడియో చూసి మీకు అర్థమవుతుంది ఎలాంటి విషవాయువు స్ప్రే చేసినో లేదని కళ్ళు పోయినా కూడా పర్వాలేదు తెలంగాణ రాష్ట్రం ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని కళ్ళతో చూసుకుంటాని ఒక కళలాగా దాన్ని సాధారణంగా సాధించి పెట్టడంలో ఇది సమయం కాదు కాబట్టి మనం చెప్పచ్చు కానీ సోదరుడు పూర్వ ప్రభాకర్ యొక్క పాత్ర అత్యంత ప్రత్యేకంగా చాలామంది శ్రీధరబాబు గారు అంటూ ఉంటారు ఇలాంటి తెలిపి పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన చూడడం తెలియదు ఎట్లా అయితే ఈ తెలంగాణ కోవిడ్ దొంగలాగా మారిపోయింది పగటి దొంగలాగా ఈ టీఆర్ఎస్ నాయకులు కోసుకుంటా ఉన్నారు ప్రాజెక్టుల పేరు పైన విధంగా అన్ని చెప్తా ఉంటారు ఒక్కసారి వాళ్ళు నవ్వుతూ అంటూ ఉంటారు ఇట్లాగే ఈ ప్రభుత్వం కొనసాగితే గతంలో ఎంపీలందరినీ టీఆర్ఎస్ నగరం ఎంపీలు ప్రశ్నిస్తూ ఉంటారు ఎందుకు తీసుకొచ్చింది తెలంగాణ అని ఒకటి మీకు రాష్ట్రం వచ్చిందాక మనం చింతించదు తెలంగాణ రాష్ట్రం 60 ఏళ్ళ కళ్ళ సాకారం ముఖ్యంగా జగిత్యాల పట్టణం తెలంగాణ రాష్ట్ర మలి ఉద్యమంలో కీలక పాత్ర కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకే నిధులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకే ఇవాళ బిడ్డల కష్టించి పనిచేయాల్సి ఈ ప్రభుత్వం అవినీతి కూర్పుపోయింది చంద్రశేఖర్ అంటూ ఉంటాడు మొన్న మాట్లాడుతూ తన ఫోటో గాంధీ గారి పక్కన పెట్టాలన్నాడు నేను గతంలో కూడా చెప్పిన అయ్యా చంద్రశేఖరరావు నీ ఫోటో గాంధీ గారి పక్కన కాదు గాడ్సే పక్కన ఉండాలి ఎందుకంటే ఈ జగిత్యాల పట్టణంలో కూడా తెలంగాణ కొరకు ప్రాణాలు అర్పించిన బిడ్డలు ఉన్నారు ఆ బిడ్డల బలిదానాలు ఆ తల్లిదండ్రుల ప్రాణాలు తగ్గుతాయి కనీసం ఆ బిడ్డలు ప్రాణాలు అర్పించిన బిడ్డలకు కనీసం ఆర్థిక సహాయం కానీ చేయలే ఉద్యోగాలు ఇవ్వాలి సో ఇట్లాంటి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటున్నారు ప్రజలతో మమేకమై ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజల కొరకు పనిచేయాలని ఒక రైతులతో ముఖాముఖి అనే ఈ యాత్ర సిఎల్పి నాయకత్వాన్ని మొదలుపెట్టడం హర్షదాయకం ఈ సమావేశానికి వచ్చిన జగిత్యాల జిల్లా అధ్యక్షుడు పాల్సిన అవసరం ఇక్కడ ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేసినాం నాకన్నా ఎక్కువగా రైతులు మాట్లాడారు ఎందుకు ఈ కొత్తగా వచ్చే చట్టాలతోటి ఎంత నష్టం కాబోతున్నది ఈ కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయడంతో కేంద్ర ప్రభుత్వం సేకరణ ఆపేస్తే అందరికన్నా ఎక్కువ మన ప్రాంతానికి అనుభవం ఉంది ఇక్కడ చెరుకు ఫ్యాక్టరీ మూసేయడంతో ఇంతకుముందు సోదరి మాధవి మాట్లాడింది అంటే మనం చెరుకుని ఇక్కడ ప్రైవేటీకరణ చేయడంతో ప్రభుత్వం ద్వారా నడపబడే సగం వాటా ఉన్న నిజాం చక్కెర ఫ్యాక్టరీ మూసివేయడంతో అదే కామారెడ్డికి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ తీసుకెళ్లాలనంటే ఒక సంవత్సరం 100 రూపాయలు ఎంతో ఇచ్చారు కానీ ఆ తర్వాత పెద్దల జీవనాన్ని మనందరం కూడా కలిసి షుగర్ ఫ్యాక్టరీ రీఓపెనింగ్ కొరకు పోరాటం చేసినాం కానీ ఫలితం లేదు ఈ ప్రైవేటీకరణ ద్వారా పాత్రికేయ మిత్రులు కూడా ఇంకా అనుభవం ఉంది ఇవాళ మీరు ఛానళ్ళు చూస్తే కూడా మన టీవీ ఛానళ్ళు చూస్తే ప్రైవేటీకరణతో లేక పెట్రోల్ డీజిల్ ధరలు కూడా చూస్తే కూడా నియంత్రణ ఎత్తివేయడంతో ఏ విధంగా నష్టం జరుగుతున్నది అన్నదాతలు అడుగు తినేవారుగా మారే ప్రమాదం ఉందని రాహుల్ గాంధీ గారు వెనువెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన జాతీయ స్థాయిలో పోరాటం చేయడం జరుగుతోంది ఈ కొత్త వ్యవసాయ చట్టాలని రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సాక్షాత్తు పార్లమెంటు సాక్షిగా దేశ ప్రధానమంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు రాష్ట్రాలకు స్వేచ్ఛ ఉంది అని అంటాడు కొనుగోలు కేంద్రాలు వెతి వేయలేదు అంటాడు మినిమం కనీస మద్దతు ధర తీయలేదు అంటాడు కానీ దాన్ని శాస్త్రీయబద్ధంగా చట్టంలో భద్రపరచమనంటే మాట్లాడట్లేదు అందుకే ఈ వ్యవసాయ చట్టాలు అనేది కానీ రైతులకు సంబంధించిందే కాదు నిన్న మొన్న మీటింగ్లో జీవనాన్న గారు వివరిస్తారు మీకు ఇది పూర్తిగా దేశంలో 62 కోట్ల మంది రైతు కూలీలకే కాకుండా ఇంతకుముందు శ్రీధరబాబు గారు మాట్లాడుతున్నప్పుడు గతంలో వారు మంత్రిగా ఉన్నప్పుడు మహిళా కేంద్రాలే కాకుండా సహకార సంఘాలను కూడా
ధాన్య సేకరణ కొరకు అనుమతి ఇవ్వడం జరిగింది. తద్వారా సహకార సంఘాలకి మహిళా సంఘాలకు కూడా కమిషన్ ద్వారా డబ్బులు రావడం తోటి అది గ్రామాలలో ఖర్చు పెట్టడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి వ్యవసాయ చట్టం అనేది అదే కాకుండా రైతు కూలీలపైన ప్రతి గ్రామాలలో హమాలి సంఘాలు ఉన్నాయి. హమాలి సంఘాల పైన పడుతుంది. రైతులకు ఆదాయం లేనప్పుడు వాళ్ళ బిడ్డలు చదువుకునే పరిస్థితి ఇవాళ కుటుంబాల పైన పడుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఉన్న యువ నాయకులు చూస్తూ ఉంటే నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉన్నది. ఇంతకుముందు ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఇవాళ 10 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. గత ఎన్నికలలో నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి మాట్లాడారు. ఇక తండ్రి కొడుకుల సంగతి వస్తాను చెప్పి ముగిస్తాను. వాళ్ళు అసలు బండారం బయట పెట్టేది ఉన్నారు. ఇవాళ మన కొడుకు మాట్లాడుతూ తీపి కబురు చెప్తాడు అన్నాడు. తీపి కబురు నిరుద్యోగకు రాలే, తనకు కూడా రాలేదనుకో, ఏం ఆశించాడు. కానీ వాళ్ళు నిరుద్యోగ వృత్తి లేదు, యూనివర్సిటీస్ మూత పడతా ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు జీవనాన్న గారు ఇక్కడ జేఎన్టీ కూడా తీసుకురావడం జరిగింది. అట్లాగే శ్రీధరబాబు కూడా అక్కడ తీసుకెళ్ళారు. ఇవాళ మన మెడికల్ కాలేజ్ కానీ కాలేజెస్ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఎంతోమంది అట్టడుగు వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకి చదువుకునే అవకాశం వచ్చింది. ఇవాళ ఫీజు రీఎంబర్స్ చేయకపోవడంతో ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వకపోవడంతో మనం కోవిడ్ ద్వారా ఇటు ఆరోగ్యపరంగా అప్పులలో కూరుకుపోతా ఉన్నారు. తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం ఆర్థికంగా ఆల్రెడీ దెబ్బతిని ఉన్నారు. వ్యవసాయం చేస్తూ పసుపు రైతులు మీరు చెప్పి చూస్తూనే ఉన్నారు. మరి పసుపు రైతు పసుపు బోర్డు తెస్తుందని అంటే ఇంతమంది జీవనాన్ని చెప్తా ఉండే. మొన్నటి ఎన్నికలలో కేంద్రంలో బీజేపీ ఉన్నది, మా ఈ గుండు ఇక్కడ ఇచ్చిన ఎంపీ పసుపు బోర్డు తెస్తానని చెప్పి కాగితం కూడా రాసిచ్చినాడు. దాన్ని నమ్మి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు ఉండి కూడా సరే మదన్ రైతు 10 సంవత్సరాలు నుండి ఈ పసుపు బోర్డు వస్తుందనుకో, రైతులు కూడా పచ్చిగా మోసం పోయినారు. ఆ గుండుకు ఓటేసేస్తే గుండునామం పెట్టిండు, ఇప్పుడు పంగనామాలు పెట్టిండు. దాని తర్వాత వస్తాం. పసుపు బోర్డు రాకపోవడంతో కూడా ఎంత నష్టం జరిగిందని మీకు తెలుసు. ఈ విధంగా అన్ని వర్గాలని మోసం చేస్తున్నది అటు కేంద్రంలో నరేంద్ర మోదీ అవుతే రాష్ట్రంలో చంద్రశేఖరరావు. పసుపు రైతులతోటి తోడుకొని చెరుకు రైతులతోటి ఇవాళ ఎన్ని అన్ని రంగాలను చూస్తుంటే కూడా రైతులు మీరు మాట్లాడండి, నేను చెప్పే అవసరం లేదు. కనీస మద్దతు రాకపోవడంతో ఇక్కడ బయట రైతు కూడా చెప్తా ఉండే ఈ రైస్ మిల్ పిల్లడంతో తరుగు ఉందని, తడిచిపోయిందని, దోమటాటు వచ్చిందని, క్వింటాల్కి 2-3 కిలోలు కొట్టేయడంతో మద్దతు ఇస్తూనే కాజేయడం జరుగుతూ ఉంది. మన మార్కెట్ నిజామాబాద్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా ఏ విధంగా మద్దతు ధర ప్రకటించుకోవడం, కానీ గతంలో మొక్కజొన్నలు కానీ సన్న బియ్యాలు కొనడం లేకుండా సోదరి మాధవి మాట్లాడింది. అంటే మద్దతు ధర ప్రకటించే సేకరణ చేయకుండా ఏ విధంగా నష్టపోతుంది. కాబట్టి ఇక్కడ మీరు అందరూ గమనించాల్సింది, ఇది రైతు ఒక్కల సమస్య కాదు, ఇది యావత్ మన సమాజానికి సంబంధించిన సమస్య. కమిషన్లతోటి ప్రాజెక్టుల పైన ధరలు పెంచి కమిషన్లు కొట్టేస్తున్నాడు, మాకే పోతుందని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ గరీబోడు కూడా బిచ్చగాడు కూడా ఒక సబ్బో లేక నూనెనో ఏది కొనుక్కున్నా కూడా దానిపైన ట్యాక్స్ ఉంటుంది. ఆ ట్యాక్స్ తోటి దేశంలో 2 ట్యాక్స్లు ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో దాగాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో జిఎస్టీ తోటి తోడుకొని కేసీఆర్ ట్యాక్స్ ఒకటి, కల్వకుంట్ల అవినీతి ట్యాక్స్, కల్వకుంట్ల కమిషన్ ట్యాక్స్, ఇక మన దగ్గరికి వచ్చేవరకు చెల్లమది ఇంకో ట్యాక్స్, కవితమ్మ కమిషన్ కలెక్షన్ ట్యాక్స్ సపరేట్, రాష్ట్రానికి వచ్చేవరకు తమ్ముడు తారక రామారావు ట్యాక్స్ సపరేట్, మళ్ళీ తండ్రిది పక్కనే ఆ పక్కన బావ ట్యాక్స్ ఒకటి ఉంటుంది, హరీష్ రావు కూడా ఇంకో ట్యాక్స్ ఉంటుంది, ఇంకోటి కొత్త కూడా వచ్చింది. ఇప్పుడు మొక్కలు నాటుతూ సెలబ్రిటీస్తో మొక్కలు నాటిస్తూ ప్రభుత్వ భూములు కట్టజెప్పి వాళ్లకు పరోక్షంగా భూములు ఇచ్చి చెట్లు నాటించుకొని వాళ్ళతో కమిషన్లు తింటుంది సంతోషంగా ఉన్న రాజ్యసభ సభ్యుడు సంతోషరావు. వీడప్పుడు గతంలో ఫోన్ చేస్తూ ఉండే, అన్న కేసీఆర్ మాట్లాడుతున్నాడు కదా, కేసీఆర్ ఏం మాట్లాడుతున్నా మా ఫోన్ చేసి, ఏమవుతుందమ్మా సోనియా గాంధీ గారు ఏమంటున్నారు, ఆంధ్రోళ్ళంతా ఎంపీలు కలుస్తాడు రాహుల్ గాంధీ గారు, రాహుల్ గాంధీ ఏమంటున్నాడు. గతంలో మీకు గుర్తుండాలి రాష్ట్రపతి ప్రసంగాన్ని అడ్డుకోవాలని చెప్పి నాకు పొన్నం ప్రభాకర్కి ఫోన్ చేశాడు రాత్రి, మీరు ఫ్లెక్సీలు తయారు చేయమన్నాడు. నేను ప్రభాకర్ ఫ్లెక్సీలు తయారు చేసుకుని జేబులలో పెట్టుకొని పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు, రాష్ట్ర ప్రసంగాన్ని అడ్డుకోవడం జరిగింది. చూస్తే కేసీఆర్ ఎక్కడ పక్కకి వాడు తెల్లారు మాకు చెప్పాడు మీరు వదండి నేను వస్తున్నాను రాష్ట్రపతి సెంట్రల్ ఆల్, ఇది జరిగిన వాస్తవం, దమ్ము ఉంటే మాట్లాడమని చెప్పి నేను మాట్లాడతాను.
మాకేమో చెప్పి ఫ్లెక్సీలు పట్టుకోమని మేము కాంగ్రెస్ ఎంపీలందరం ఫ్లెక్సీలు పట్టుకొని మాట్లాడాం. ఒక మహిళా కాంగ్రెస్ ఎంపీ మాట్లాడితే షడప్ నోరు మూసుకొని అంటే పార్లమెంటు లోక్సభలో ఏ విధంగా కొట్టిందని మన కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఎంపీ చెప్తూ ఉండే అప్పుడు రాజగోపాల్ని ఎట్లా తన్నినాము కొట్టినాము కనీసం వాడు సరే అవన్నీ పక్కన విషయాలు చేస్తే రెండు మూడు విషయాలు చెప్పాలి. నిన్న తమ్ముడు తారక రామారావు మాట్లాడుతూ సిరిసిల్లలో చాలా చాలా మాట్లాడాడు. నాకు అనిపిస్తుంది ఒరే తమ్ముడు నీ అయ్య నిన్ను ముఖ్యమంత్రి చేయకపోతే మా మీద ఎందుకు పడుతున్నారు అబ్బాయి, అంటే నీ అయ్య నీ చేయకపోతే ఫ్రస్ట్రేషన్లు ఎందుకున్నావు, నీ బాబట్టుకుంటే మాదేం పోతుంది ఇక్కడ, నువ్వు అమెరికాలో రెస్టారెంట్లో పని చేసుకుంటూ ఉంటే నీ అయ్య రాజీనామా చేసినాక బయలక్షన్ వస్తే నీ బావ అడ్డుపడుతుండే నువ్వు అప్పుడు ఏడ్చుకుంటూ వస్తే ఇంకా నీ బండారం ఎంత చెప్పాలి. కాంగ్రెస్ అసలు ఈ టీ కాంగ్రెస్ అనేది జీవనంలో చెప్తాడు. నీ పార్టీ ఉట్టక ముందే తెలంగాణ రీజనల్ కాంగ్రెస్ కమిటీ దాంట్లో నీ పార్టీలో ఉన్న ఏకే కేశవరావు కూడా అధ్యక్షుడు ఉండే, తర్వాత చిన్నారెడ్డి గారు కూడా ఉండే, 2004లో మీ అయ్యగారు కాంగ్రెస్తో కలిసి గెలిచినప్పుడు అప్పటికే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఉండేదనేది నీకు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే తెలియదు, నువ్వు పొద్దు రాత్రి పొద్దున్నేమో కాంగ్రెస్ అని చెప్తూ బీజేపీని చెప్తూ మాట్లాడుతూ రాత్రులేమో ఆంధ్రోలతోనే పార్టీ డ్యాన్సులు నువ్వు ఎక్కడెక్కడ ఉంటావు అంతా తెలుసు. నీకు ఒకటి చెప్పాక పిక్చర్ చూపించాలి, ఎందుకంటే ఇది అవసరం ఇక్కడ కరీంనగర్ జిల్లాలో మాట్లాడాడు కాబట్టి. ఒకటి జీవనం ఫైవ్ మినిట్స్లో ముగిస్తాను. రెండు విషయాలు ఇక్కడ ఒకటి మీరు ఇది ముఖ్యంగా పాతకే మిత్రులతోటి రైతన్నలు కొంచెం తెలియాలి కానీ మీతో ఎందుకు చెప్తున్నానంటే ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి, రేపు నాగార్జునసాగర్ బైఎలక్షన్ వచ్చింది కాబట్టి మరొకసారి టీఆర్ఎస్ బీజేపీ నాయకులు తిట్టుకునే నటన చేస్తున్నారు, డ్రామా చేస్తున్నారు. కానీ ఆ డ్రామా అనేది ప్రజలకు తెలిసి వస్తుంది, తెలిసే ముందు ఒకసారి మీకు కూడా తెలియాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చంద్రశేఖర్ రావు ఏ విధంగా ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ గారి కాళ్ళు మొక్కి అప్పుడు తమ్ముడి కొడుకు తారక రామారావు, అరే నీ పేరే తారక రామారావు, ఆంధ్రుల పేరు రామారావు అభిమాన నటుడు మనందరికీ కాదను, కానీ నీ అయ్య పెట్టుకుని కూడా ఆంధ్రుల పేరు పెట్టుకుంది కదా, నీకు అంతా తెలంగాణ మీద అభిమానం ఉంటే నీ పేరు మార్చుకోముందు యాదగిరిని పెట్టుకో, యాదాద్రి పేరు మార్చినాడు, నువ్వు యాదగిరిని పెట్టుకుంటానని నమ్మకం లేదు, గంగారామని పెట్టుకో. ఒకసారి మీ ఫోటో పార్టీ మిత్రుల పెట్టి మా చెల్లెలు కవితమ్మ గారు ఉండిద్దరు కొడుకులతోటి వెనకాల హరీష్ రావు పొడుగు ఉండేవాడు వెనకాల నిలబడ్డాడు, ఇక్కడ కొడుకు అరే తమ్ముడు తారక రామారావు కొడుకు ముందు పెట్టుకొని ముఖ్యమంత్రి గారు, ఆ పక్కన చెట్టు నాటి సంతోష్ రావు కూడా ఉన్నాడు చెట్టు నాయుడు చేస్తాను. ఎందుకంటే ఇది కరీంనగర్ జిల్లాలో పెట్టాలి, ఇక్కడ సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యే ఎన్నికై సిరులు కాజేస్తూ సిరిసిల్లలో ఉన్న నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళతో ఎన్నికైనా నువ్వు వాళ్ళ రక్తం పీడిస్తూ కోట్లు గడిస్తున్న తమ్మి తారక రామారావు నీ వ్యాపారంతా ఆంధ్రులతోటి తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడే నువ్వు కారు కంపెనీలు పెట్టుకున్నావు, నువ్వు మీ చెల్లెలు గారు కలిసి బ్యూటీ పార్లర్లు పెట్టుకున్నారు, మేము ఉద్యమానికి ఉద్యమిస్తుంటే మీరు మాత్రం కంపెనీలు తెలుసుకున్నావు, అటు గోకరాజులు సత్యంరాజులు వాళ్ళతో కలిసి నువ్వు క్రికెట్లు ఆడుతూ కోట్లు గడించింది మర్చిపోతున్నావా, లేక ఇవాళ ఉన్న నీ ఆంధ్ర కాంట్రాక్టర్లతోటి 30% నువ్వు వాటా తీసుకుంటూ కోట్లు గడిస్తూ నోటుకొచ్చినట్టు పేలుతున్నావు, నీ భాగవతం తెలియదా, ఒకసారి నువ్వు మర్చిపోతే నీ అయ్య మాట్లాడింది ఒకసారి చూసుకో పార్లమెంట్లో అదొకసారి చెప్పేసి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారమైంది, అందులో రికార్డ్ అని చెప్పి ఇటీవల స్పష్టంగా గుండబద్ధ చెప్పిన అధ్యక్షుడు, దాన్ని ఎవరు కూడా సందేహం లేదు. ఈరోజు కొత్తగా గురువుదీరిన తెలంగాణ శాసనసభలో శాసనసభ నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మాధవి మాటలు చెప్పాలంటే తమ్ముడు తారక రామారావు నీ అయ్యే తాగి మాట్లాడాలి, అది అసెంబ్లీలో అప్పుడు జీవనాన్న కూడా ఉండే అసెంబ్లీలో బట్టి కూడా ఉండే, సో నీ అయ్య అప్పుడు మాట్లాడింది తాగకుండా పూర్తి హోస్ట్ ఆవాస్ హోస్ట్లో ఉండి మాట్లాడింది కాబట్టి ఇంకొకసారి నీ ప్రేలాపలు మాని
నీ ఫ్రస్ట్రేషన్ అంతా నీ అయ్య ముఖ్యమంత్రిని చేయని దాన్ని కాంగ్రెస్ బీజేపీలను తిట్టడం లేక టీ కాంగ్రెస్ అని మాట్లాడడం మానుకుంటే మంచిది తమ్మి తారక రామారావు లేకపోతే పేరన్న మార్చుకో ఫస్ట్ ఇంకా చాలా ఉన్నాయి కానీ తర్వాత పంపిస్తాను మీకు ఇతను చంద్రశేఖర్ రావు సోనియా గాంధీ గారిని కలిసి వచ్చి బయట ఏం మాట్లాడిండు కాబట్టి తమ్ముడికి తారక రామారావు కూడా పంపిస్తాను వాడు నంబర్ మార్చుకోకపోతే ఫార్వర్డ్ చేస్తా లేకపోతే మీరన్న మీకు పంపిస్తే మీరు ఫార్వర్డ్ చేయండి తమ్ముడు తారక రామారావుకి నువ్వు కోర్టులు గడించి ఫామ్ హౌజులు కట్టుకొని తెలంగాణ దోచుకున్నది కాకుండా నీ అధికార అహంకారంతో దొరలాగా మాట్లాడితే తమ్మి తారక రామారావు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రాంతం సాయుధ రైతాంగ పోరాటం చేసిన ఈ గడ్డ నిన్ను తరిమి తరిమి కొడుతుంది ఇవాళ భూసేకరణ ధరణి చట్టాలు తీసుకొచ్చి ఈ ప్రాంతం నుంచి మిమ్మల్ని తరిమి కొడితే నీ దురతనంతో దురదురంకారంతో పోలీస్ అండ ఉంది కదనే అధికారం ఉందనే అహంకారంతో మాట్లాడకు అధికారం శాశ్వతం కాదు అధికారం పోయిన రోజులను బట్టలు కొట్టి కొడతారు కాబట్టి మరొకసారి అధికారం ఉంది కదనే అహంకారంతో కాకుండా సంస్కారంతో మాట్లాడడం నేర్చుకో కోట్లు గడించుండొచ్చు నీ నటన లాపండి ఇక్కడ బీజేపీ పార్టీకి మీరు ఒకటి గుర్తుంచుకోవాలి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు ఇదంతా కూడా ఒక నటన అటు బీజేపీ ఆఖరిగా ఇదే జిల్లా నుంచి వచ్చిన ఇంకొక పార్లమెంట్ సభ్యుడు సంజయ్ బీజేపీ అధ్యక్షుడు సోదరు పార్లమెంట్ సభ్యుడు సంజయ్ గారు మీ బోర్డు పూర్తి పేరు సంజయ్ కుమార్ అయితే మాత్రం ఉత్తర కుమార్ లాగా మాత్రం మాట్లాడు కుత్తుత్తి మాటలు మాట్లాడు మీకు నిజంగానే పార్లమెంట్ సభ్యుడివి మీ పార్టీ అధికారం ఉన్నది కేంద్రంలో మెగా సంస్థలు మీ చేతిలో ఉన్నాయి మాటకి తండ్రి కొడుకులను జైలు పంపిస్తానని మాట్లాడుతూ నిజంగా పార్లమెంట్ సభ్యుడివి ఇప్పుడు అబద్ధాలు మాట్లాడకు నువ్వు లేకపోతే ఉత్తర కుమార్ లాగా మిగిలిపోతావు ఉత్తుత్తి మాటలు మాట్లాడకు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ నిఘా సంస్థలు మీ చేతులు ఉన్నాయి తండ్రి కొడుకులు దోసిన ఆధారాలన్నీ కూడా ఉన్నాయి పెద్దలు వివరిస్తారు మీకు జీవనన్న గారిని బట్టి కాదు ఇట కాబట్టి నిజంగానే బీజేపీ పార్టీ ఈ కల్వకుంట్ల కుటుంబ అవినీతిని బయటకు తీయాలనంటే సోదరుడు సంజయ్ గారు మీ పేరు సంజయ్ కుమార్ ఉన్నప్పుడు ఉత్తర కుమార్ని మార్చుకోకుండా పోతే మాత్రం విచారణలు చేపట్టండి ఉట్టుటి మాటలు మానుకోమని చెప్పి బీజేపీకి సలహా ఇస్తూ ఆఖరిగా ఈ చట్టాల ద్వారా జరిగే నష్టాన్ని గమనించండి ఈ తండ్రి కొడుకులు కూతురు అల్లుడు మిగతాలు దోచుకుంటున్న దోపిడీ ఈ దోపిడీ కాంట్రాక్టులు కమిషన్లు మన కిందని మాత్రం మీరు మోసపోవద్దు అది మనందరి డబ్బు ఓట్ల కొరకు రాలేదు ఇది ప్రజల కొరకు అందరికీ ఉదాహరణగా ప్రజా జీవితంలో ప్రజానాయకుడు ఎట్లుండాలంటే సోదరుడు జీవన్ రెడ్డి గారి యొక్క ఉదాహరణ అధికారం ఉన్నా లేకున్నా ఎలక్షన్లో ఓటే తెల్లారే జగిత్యాల పట్టణంలో ప్రజలతో ఉన్న వ్యక్తి ఇవాళ రాజకీయాలు ప్రభావాలనుకున్న యువజన కాంగ్రెస్ అందరూ కూడా మీరు జీవనాన్ని ఫాలోవర్సే కాకుండా జీవనాన్ని అవలంబిస్తున్న రాజకీయాలలో ఉన్న నిబద్ధత హానెస్టీని కూడా మీరు నేర్చుకోవాలని నా మనవి నేను విద్యార్థి కాబట్టి నిజంగా నాయకుడు అంటే మీరు జీవన్రెడ్డి గారిని ఫాలో అవ్వండి రాజకీయాలు ఎదుగుగలుగుతారు ఆఖరిగా మరొకసారి ఈ అవకాశంతో నా జగిత్యాల నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి రైతులను కలుసుకునే అవకాశం వచ్చినందుకు గర్విస్తూ ఫీజులు గట్ల ఒక చిన్నారి ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు పార్టీ మిత్రులతో కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ 50% రాయితీ ఈ స్కూల్ కాలేజ్ ఫీజులలో ప్రభుత్వమే చెల్లించాలి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇవాళ స్కూల్ నడిపిస్తున్న విద్యా సంస్థలకి ఇతోధికంగా ఖర్చులు తగ్గించుకున్నారు ఫీజులు వాళ్ళు టీచర్ల ఉద్యోగ జీతాలు కూడా తగ్గించినారు వాళ్ళు ఓవరెస్ట్ కూడా తగ్గినాయి కాబట్టి పిల్లల జీతాలలో ఫీజులలో కూడా రాయితీ ఇవ్వాలని కూడా ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ సభ్యుడిగా వచ్చినట్టు వచ్చే గుంజులు ప్రభుత్వాధికారి మా లక్ష్మణ్ కుమార్ గారితో పాటు నిత్యం చూస్తూ ఉంటాం ఆ శాసనసభ్యుడు జనవరిలో ఉంటే ఈ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ మనం వేదిక వాడలో సేవలు చేస్తూ ఉంటాం మరి మన అందరితో పాటు వేదిక పేద సత్యనారాయణ గారు కానీ సత్యం గారు ఈరోజు మండల కాంగ్రెస్ కు మనమందరం కూడా ఇక్కడికి జమ కావడానికి కారణం రైతులకు సంబంధించిన ప్రధానమైన అంశాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా లెజిస్లేచర్ పార్టీకి సంబంధించి ఓ కార్యక్రమం చేయాలి చైతన్యపరచాలి రైతులను దాంట్లో భాగంగానే ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించిన మరి ప్రాంత రైతులందరినీ కూడా చైతన్యపరిచి
वार सलाह सूचन दीकोनी मन राबे कल्ला कांग्रेस पार्टी परंग यह विधम कार्यक्रम दीवाले ये कार्यचरण तो मुझे पवाल मे अंदर तो संप्रदने आलोचन तो मुझे राव जी दादापू मूड गंटल अवसर उ प्रजा सीवे ये विधा उ ये विधा चेयर और लक्ष्या मुंकू विधा मुझे नड़वाल आलोचन दृक्पथ स्फूर्ति मध्यना चड़ना यह विधा नड़वत यह विधा नड़पेने आलोचन चे क्रम आयकत्वा निजाने प्रोत्साहपरचे कार्यक्रम चस्टर जीवन रेड्डी युवजन कांग्रेस पार्टी की संबंधी मित्रता मधुगार असेंजकवर्गा संबंधी युवजन कांग्रेस अद्यक्ष वार नायकत्व में ट्रेन अवटमेंटे निजाने अदृष्ट प्रजा सेव चेयर कांक्षिस्ट आकांक्ष भाग में मन विधा मुझे नायक आवाली आलोचन चेयर की मंत्री नायक मन में उ मन मुझे तीस प्रयत्न चाहा मित्रता युवजन कांग्रेस पार्टी की संबंधी सोदर को चिंत मन सोशल मीडिया अनेक पात्र वह सोशल मीडिया ने मन उपयोग सोशल मीडिया मन उपयोगुने कार्यक्रम चयकड़ा मुझे चे प्रयत्न चाहा सेवजे कार्यक्रम में माट माटे तीर् मैं आचरण में यह विधा आलोचन चुस्ते पेद नायक अवकाश उ जीवन रेड्डी गारी नायकत्व में मनस्फूर्ति अभिनंदन आधम कार्यक्रम चाहूं पार्टी निदा पार्टी तिगे प्रभुत्चे कार्यक्रम युवजन कांग्रेस एनसी महिला कांग्रेस संबंधी मुझे तस्क कार्यक्रम बाध्यत दाखिल पूर्ति स्थाई में प्रोत्साहन अच्छे कार्यक्रम बाध्यता मुझे तस्कता अंदर मनवी मनमंदर चूस्त सलील ढेली सरहद लक्षला मंद रईत सोदर वारी कुट सभ्यु एन भाई रोजल दीक्षा धर्ना चस्ता केन्द्र प्रभुत् कदल प्रयत्न चु कदल कार्यक्रम चु आखिर की एर्र कि जे एगे कार्यक्रम रईत सोदर गुरी एवरू तक ऊंचर ले जगत्याल प्रांत इतना प्रीतम चप्न जगत्याल प्रांत चैतन्य पुटन पुटी इकड़ प्राता संबंधी जिले को संबंधी रईत सोदर को संबंधी समस्या वो माकंटे अड़क मुझे विधम प्रमाद मुझे कार्यक्रम चयकने रेप केन्द्र प्रभुत्म मूड नल्लट विषय में माकंटे चपदल अभी मूड चटाल वाल रईत सोदर अड़गे कनीस मदत धर इन डिमेंड कनीस मदत धर इच्छी चटे पूर्ति स्थाई में व्यवसायानी कॉर्पोरेट रंग में पूर्ति स्थाई वारी अदानी अंबानी वर के परम रईत सोदर को मेल कार्यक्रम चयंटे मोडी गार ससेमी तरण सुप्रीम कोर्ट जोक्यम सुप्रीम कोर्ट जोक्यम तात्कालिक दाने निलुपदल दाने रईत सोदर मोडी गार अनेक ट्रिक्ल रेप राबे कल अदे यधाविधि आ मूड चटाल मुझे तस्क प्रयत्न चस्ता आ रईत सोदर गमन इंतमे मधुयाशी ग मन ग्रामीण आर्थिक व्यवस्था यह रईत सोदर पै व्यवसाय आधार पड़ना तरण ना चाल मंदिर मन अंदर आना इकड़ा मैं पेद जीवन रेड्डी गारी नायकत् मार्केट मुद्दा धर्ना चयने रोज अंदर इकड़ना सीनियर नायक रेल नागो संवस कटे मुझे नित्यम घोषलो रैतु सोदरुडु पंडिंचिन पंटनु अम्मुकोवालनि मूडु रोजुलु नालुगु रोजुलु मार्केट्लो उन्न निलबडि बंडलु कट्टुकोनि ट्राक्टर्ल मुंदट धान्यानि
తీసుకొని ఎప్పుడొస్తదో మా అవకాశం అని చూసిన నైపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2004 తర్వాత మనమందరం కూడా అనుకున్నాం మాట్లాడుకున్నాం ఈ రోజు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఐకేపీ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో పెద్దల జీవన్ రెడ్డి గారు మంత్రిగా శాసన సభ్యుడిగా ఉన్న తరుణంలో మనం అందరం కూడా మొదలు పెట్టుకున్నాం ఐకేపీ కేంద్రాల వరకు వారు విజయవంతంగా ఈనాటి వరకు కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు సింగిల్ విండోలకు కూడా అవకాశం ఇవ్వాలని వ్యవసాయం వ్యవసాయ ఆధారితమైన రైతు సోదరుడికి ప్రాథమిక వ్యవసాయ సంఘాలు పట్టిస్తుండాలని ఆలోచన ఉండి ముందుకు తీసుకెళ్తే ఈ రోజు వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమం కొనుగోలు కేంద్రాలు ఎత్తేయాలని ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రావడం అనేది ప్రధానమైన సూచిక రైతుకు శత్రువు ఎవరంటే ఈ రోజు ఇక్కడ ఉన్న కేసీఆర్ అక్కడ ఉన్న మోడీ గారిని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది సోదరులారా మీ అందరికీ కూడా తెలుసు మీ అందరితో పాటు ఇక్కడ ఉన్న జగిత్యాల శాసన సభ్యుడు డాక్టర్ గారు డాక్టర్ గారిని అడుగుతా ఉన్నాను బీజేపీ ప్రవేశపెట్టిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా ఆ రోజు రోడ్డు మీదకి వచ్చి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ రోజు జీవన్ రెడ్డి గారి గాని పెద్దలందరూ మధుయాస్కి గౌడ్ గారు గాని ధర్నా చేస్తే మేము కూడా సంఘీభావం పడతామని ఈ డాక్టర్ వచ్చిందా లేదా అని ధర్నా చేసిందా లేదా రోడ్లు ఆపిందా లేదా ప్రభుత్వంలో ఉండి నేను ఈ ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా ఎందుకు నువ్వు మాట్లాడలేవు ఈ రోజు ముఖ్యమంత్రి గారిని ఆలోచన చేయమని కోరాలి మూడు చట్టాలకు వ్యతిరేకంగా ఈ ముఖ్యమంత్రి గారు రేపు రాబోయే కాలంలో అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి జాబితాలో ఉన్న వ్యవసాయానికి సంబంధించి ఇక్కడ ఈ మూడు చట్టాలకు సంబంధించిన ఏ అంశం రైతుకి ఇబ్బంది కాకుండా ఉన్న తీసుకునే నిర్ణయాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ఎమ్మెల్యే మాట్లాడాలని మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా పంజాబ్ మన ముఖ్యమంత్రి ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నారు అమరేందర్ సింగ్ గారు మూడు చట్టాలు తీసుకొచ్చిన తర్వాత మేము మా రాష్ట్రంలో ఇది అమలు చేయమని ఎవరైనా కనీసం మద్దతు ధర ఇవ్వకుంటే వారి పైన కేసులు క్రిమినల్ కేసులు పెట్టామని విధానపరమైన నిర్ణయం తీసుకొని కొత్త చట్టాన్ని తీసుకొచ్చే కార్యక్రమం ఆ రోజు అసెంబ్లీని స్పెషల్ గా పిలిచి తీసుకోవడం జరిగింది ఆ క్రమంలోనే మేము కానీ పట్టి గారు కానీ జీవన్ రెడ్డి గారు కానీ అడిగాం ముఖ్యమంత్రి గారిని స్పెషల్ సెషన్ పిలవండి స్పెషల్ సెషన్ పిలిచి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద మీరే అంటా ఉన్నారు ఈ దౌర్భాగ్య చట్టం ఈ దుర్మార్గ చట్టాలు పనికిరావన్నప్పుడు స్పెషల్ సెషన్ పిలవమంటే ఇప్పటి వరకు పిలవకుండా ఢిల్లీకి పోయిండు వాపసు వచ్చిండు గల్లా పట్టుకుంటాను ఏం పట్టుకున్నాడో తెలియదు కానీ తిరిగి వాపసు వచ్చి కొనుగోలు కేంద్రాలు ఎత్తేద్దామని చెప్తా ఉన్నాడు మీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి మేము ఈ రోజు మా సోదరి వాళ్ళు మాట్లాడి చాలా మంది రైతు సోదరులు మాట్లాడిన స్ఫూర్తిని చూస్తే రేపు రాబోయే కాలంలో ఏ తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన నాయకుడు కానీ కార్యకర్త కానీ శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ కానీ ఊర్లు తిరిగే అవకాశం లేకుండా ఈరోజు రైతు సోదరులు కోపంగా ఉన్నారని ప్రత్యక్షంగా కనబడతా ఉన్న వైరాన్ని ఈ ముఖ్యమంత్రి ఈ సందర్భంలో నేను మీ ఒకటి మనవి చేస్తా ఉన్నా మనము ఢిల్లీలో రైతు సోదరులు వారి కుటుంబ సభ్యులు చేస్తా ఉన్న ధర్నా కార్యక్రమానికి ఈ జగిత్యాలు ఇప్పుడు జరుగుతా ఉన్న రైతు సోదరుల మీటింగ్ జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉన్న ఈ మీటింగ్ వారికి సంఘీభావం పలుకుతూ రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చే వరకు మీరు ఇచ్చే స్ఫూర్తిని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఒక కార్యాచరణ ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తాం ఇక్కడ చూసిన సిఎంపి నాయకులు కానీ పెద్దల జీవన్ రెడ్డి గారు కానీ ఏ రోజున వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనమరి చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం అన్ని తీర్ల విఫలమైంది యువకులకు నిరుద్యోగ ప్రతి ఇస్తలేదు మన ఊర్లలో పోతే మా జెడ్పీటీసీ అమ్మను మా ఎంపీపీనో మా ఎంపీటీసీనో సర్పంచ్లను ఈరోజు పెన్షన్ వస్తలేదు
వృద్ధుల పెన్షన్ వస్తలేదు, వికలాంగుల పెన్షన్ వస్తలేదు, దరఖాస్తులు పెట్టుకున్నాం 2 సంవత్సరాల నుంచి రాలేదంటే ఆరు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఇయ్యలేదు. మేమే చెప్తాం, నేనేం శాసనసభ్యుడిగా జీవన్రెడ్డి గారిని శాసనమండలి సభ్యులు ఊరికి పోతే సార్ రేపు అప్లికేషన్ పెట్టినా ఇంకా ఇయ్యలేదంటే, ఇంకా ఇయ్యలేదు అంటే మీరు ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇప్పియాలని పాపం పేదవారు అడగటం చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఈ ముఖ్యమంత్రికి చెల్లడం లేదు. కొత్త దరఖాస్తులకు పెన్షన్ లేదు. 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని దాన్ని పక్కన పెట్టారు. కొత్త రేషన్ కార్డు అయితే మా సోదరుడు చెప్తా ఉన్నాడు, ఇప్పటి వరకు 7 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా పెన్షన్ కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈరోజు అన్ని రంగాల్లో విఫలమై ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో రైతు బంధు గురించి పెద్దలు మాట్లాడడం జరుగుతుంది. ఏ విధంగా రైతు బంధు పేరిట రైతులను మోసం చేస్తా ఉన్నారో మనం ఆలోచన చేయాలి. ఈ సందర్భంలో మీ అందరినీ మనవి చేస్తా ఉన్నా, ఇక్కడ చూస్తూ ఉంటే జోష్ వస్తుంది. మా జీవన్రెడ్డి సార్ మనుషులను చూసినా, కార్యకర్తలను చూసినా, నాయకులను చూసినా, నేను నిజంగా 100 సార్లు అన్నా మా జీవన్రెడ్డి సార్తో, సార్ మీరు ఓడిపోవడమే నీ ప్రాంతంలో మీరు చేసే సేవకి మీరు పడే కష్టం కంటే మరి అక్కడ అప్పుడు ఆ రోజు ఏం తప్పులు జరిగినాయా, ఏం దడగలు జరిగినాయో తెలియదు. కానీ ఓ మంచి నాయకుని కోల్పోయినా తిరిగి మీరు చట్టసభలో ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసి ఎమ్మెల్సీగా నిలబడిన తరుణంలో నేను వ్యక్తులందరినీ కూడా కోరుతా ఉన్నా, ఈ స్ఫూర్తి మళ్ళా 2 ఏళ్ళ తర్వాత మర్చిపోకుండా దయచేసి. ఎందుకంటే 10 ఉన్నా లేకుండా వారు పోరాటం చేస్తూనే ఉంటారు. మాకైతే ఓపిక లేదమ్మా. నిజంగా సేవ చేసే కార్యక్రమంలో గుర్తింపు ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. మిత్రులందరికీ సహకారంతో ఇంకా నేను చేసే పనికి 2 అడుగులు ముందుకేయాలని ప్రేరేపణ ఇయ్యాలి ప్రజలు. కానీ మా పెద్దలు కనుక మాకు ఎప్పుడు కూడా ఒక ఆదర్శనీయమైన నాయకత్వం ఉండాలని చెప్పే జీవన్రెడ్డి సార్ని అడుగుతూ ఉండం. సార్ ఎందుకు సార్ పొద్దున లేస్తే మధ్యాహ్నం లేస్తే పొద్దున ఊర్లో తిరుగుతూనే ఉంటారు, ఓడిపోయిన తర్వాత ఒక్కరోజు కూడా రికామ లేడు ఉన్నాడా, రికామ ఉండాలా చేయాలంటే ఈనాడు. సో అలాంటి నాయకుడిని మళ్ళా తిరిగి మనం పెద్ద స్థాయిలో చూసే ప్రయత్నం చేస్తాం, ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం అని మనవి చేస్తూ నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రైతాంగంలో ఉండేటువంటి సమస్యలను స్వయంగా పరిగ్రహించి ఆ పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం, రేపు రాబోయేటువంటి శాసనసభ సమావేశం సందర్భంగా అటు సభలో లేవనెత్తడానికి, దాంతోపాటు పార్టీ పరంగా ఆ సమస్యల పరిష్కారానికి పాటుపడాలనేటువంటి భావనతో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నాయకులు, ప్రతిపక్ష నాయకులు, మిత్రులు మల్లు బట్టి ప్రమాక గారు, కేసీఆర్ లేకుండా తెలంగాణ ఉంటుండేనా, తెలంగాణ లేకుండా ఏదైతుందో ఈ తెలంగాణ ఒక పిసిసి ప్రెసిడెంట్ ఉంటుండేనా, అసలు తెలంగాణ ఎట్లొచ్చింది, ఈ ఉద్యమ స్ఫూర్తి ఎవరు, ఈ రాష్ట్ర సాధనలో ఏదైతుందో ఎవరు, దాని ప్రతిఫలం అంతింపజేసిండ్రు. ఇప్పుడు మిత్రు మమియాష్ గారు, ప్రభాకర్ గారు పేర్కొనని చెప్పంటారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం సభలో చర్చ వచ్చినప్పుడు కనీస సభలో కూడా లేనటువంటి వాడు కేసీఆర్ అని చెప్పట్టు. నేను మా సోదరుడు అంటే ఎక్కడ రాయపడో ఆయనకే తెలియదు. నిజంగా ఆ శూన్యమ్మ తల్లి ఒక మహిళ, ఒక మాతృమూర్తి అని చెప్పట్టు నేను. ఆమె జాగ్రత్త ఇంకా ఎవ్వరున్నా కానీ ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల మనం చూడలేకపోదాం అని చెప్పట్టు. ఏ విద్యార్థుల నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలతో బలిదానాలతో కేంద్ర ప్రభుత్వం స్పందింపజేయాలని చెప్పని ఉద్యమం చేపడడం జరిగిందో, ఆ ఆత్మత్యాగాలు బలిదానాలకు ఏదైతుందో ఒక ముగింపు పలకాలనేటువంటి ఒక భావనతోని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక ఘనత
ఇవాళ అలాంటి యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారికి తగ్గుతుందని చెప్పని నేను సభముఖం చేస్తూ చెప్పాను. ఆ తెలంగాణ పేరిట నువ్వు రాజ్యానికి వచ్చినవయా? నేను ముఖ్యమంత్రి అయినా అంటున్నాను. అలాంటి ఏమన్నావు? నా పదవి కాదు, తెలంగాణ వస్తే నేను కావాలి కుక్క లెక్కుంటాను. కావాలి కుక్కేమో కానీ మరి ప్రజలు కుక్క లెక్క కనబడుతున్నాను చెప్పంటున్నాను. ప్రజలు కుక్కలకే కనబడుతున్నాను చెప్పంటున్నాను. ఆ కుక్కలకైనా విశ్వాసం ఉంటారు కానీ అసలు విశ్వాసం లేని వాడు ఎవడు అని చెప్పారంటే వెళ్ళి పోయి కేసీఆర్ అంటే విశ్వాసం ఉన్నాడు ఎవడన్నా? ఈ ప్రజాస్వామ్య యుగంలో ముఖ్యమంత్రి పదవి నా కాలి చెప్పుతో సమానం చెప్పిన పేర్కొంటాడే. నాకు ఆశ్చర్యం అయ్యి చెప్పంటాను నేను. భారత రాజ్యాంగం ముఖ్యమంత్రి పదవి అనేది ఏదైతే ఉందో ఇది రాజ్యాంగం రూపకల్పన చేసినటువంటి అంశం అని చెప్పంటున్నాను. అటువంటి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అగౌరవపరిచే విధంగా ఎడమకాలు చెప్తూ సమానం అంట. మరి ఎందుకు పట్టుకొని ఉగులాడుతున్నాయా? చెప్పును పట్టుకొని నీ దగ్గర ముఖ్యమంత్రి పదవి చెప్తూ సమానం అయితే దాన్ని ఇచ్చిపారేస్తు కదా. మళ్ళీ ఏదైతుందో వాళ్ళది సత్యదాగా నేనే ఉంటా. అరే నాయన నువ్వు ఉండే దీని దగ్గర పడ్డది నువ్వు ఉంటా అనుకున్నా కానీ ఏదైతుందో వీళ్ళకి ఇంట్లో ఉప్పులో పుట్టింది వాళ్ళు ఉండని చేత క్లియర్ అని చెప్పని కూడా పేర్కొంటున్నా చెప్పాలి. సామ్రాజ్యానికి ఔరంగజేబు ఎట్లయితే మన షాజహాన్ దించేసిండో ఇలా నీ ఇంట్లో ఉప్పులో పుట్టింది నీ ఇంట్లో ఔరంగజేబు పుట్టిండో వాడిని మేదైతే తింటే ఊరుకోడని చెప్పారు కూడా నిర్మాణం చేసుకో చెప్పాను. దయచేసి నేను కేవలం రాజకీయ వేదిక కాకుండా ప్రధానంగా ఈ అంశం వ్యవసాయ రంగానికి సంబంధించి రైతాంగ యొక్క సమస్యల గురించి చర్చించుకోవడానికి మనం ఏర్పాటు చేసుకున్నాం. చాలా మంది రైతులు ఏదైతుందో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి యొక్క సమస్యను వీళ్ళ వేదిక దృష్టికి తీసుకురావడం. నేను కొన్ని అంశాలు ఏదైతే మీకు క్లుప్తంగా వివరిస్తా. కనీస మద్దతు ధర వ్యవసాయం అనేది కేవలం వ్యవసాయ ఉత్పత్తులు మాత్రమే కనీస మద్దతు ధర ఉంది. మేము వాణిజ్య పంటలు కానీ హార్టికల్చర్ పండ్ల తోటల విభాగానికి కానీ ఈ కనీస మద్దతు ధర లేదు. హార్టికల్చర్ పండ్ల తోటల విభాగం అని చెప్పారంటే వీళ్ళ పసుపు కొరకు మా మిత్రుడు అన్వేష్ రెడ్డి గారు ఉద్యమిస్తున్నాడు. కానీ ఆ పసుపుకి ఏదైతుందో కనీస మద్దతు ధర లేదు. దాన్ని లేకపోవడానికి కారణం ఏంటి? అది ఏదైతుందో హార్టికల్చర్ విభాగంలో ఉండే వాణిజ్య పంట గుర్తింపు ఉంది. ఇలా మిర్చి కూడా ఏదైతుందో వాణిజ్య పంట హార్టికల్చర్ విభాగంలో ఉన్నది. మన ప్రాంతం పండ్ల తోటలో పెట్టింది పేరే. మనం మామిడికాయలు ఎక్కువ వాడిస్తాం. మామిడికాయ కానీ అరటి కానీ వీడికి కనీస మద్దతు ధర లేదు. మన ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా మన మార్కెట్లో ఏదైతుందో దానికి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతుందో వ్యవసాయ రంగాల రైతాంగానికి అండగా నిలిచే విధంగా ఇలా వ్యవసాయ ఉత్పత్తులకు ఈ కనీస మద్దతు ధరను నిర్ణయం చేయడం జరిగింది, కల్పించడం జరిగిందని చెప్పండి. ఏ ఉత్పత్తికి అయితే కనీస మద్దతు ధర కల్పించడం జరిగిందో ఆ కనీస మద్దతు ధర అమలు చేయడము ఇలా ఉమ్మడి జాబితా ఉండడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని చెప్పండి. వరి ధాన్యం కానీ మొక్కజొన్న కానీ జొన్నలు కానీ పప్పు దినుసులు కానీ నూనె గింజలు కానీ ఇవన్నీ కనీస మద్దతు ధర ఉన్నది. ఈ కనీస మద్దతు ధర ఎప్పుడైతే రాజ్యాంగబద్ధంగా చట్టంలో పేర్కొనడం జరిగిందో ఆ నిర్ణయించిన కనీస మద్దతు ధర రైతు కల్పించడము ప్రభుత్వాల బాధ్యత అని చెప్పండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ కనీస మద్దతు ధరను నిర్వీర్యం చేసే విధంగా దయచేసి కుట్ర ఎక్కడ ఆరంభమైందో మీరు ఆలోచించండి చెప్పట్టుండే. ఈ కనీస మద్దతు ధరను నిర్వీర్యం చేసే విధంగా ఆరంభంలో ఏదైతుందో మీ కనీస మద్దతు ధర కల్పనకి మీకు కట్టుబడి లేము అని చెప్పడం లేదు. అంటే ఏంటి?
మీ కట్టుబడి లేమోని చెప్పడం లేదంటుండు కానీ కట్టుబడి ఉన్నామని చెప్తాము ఉన్నామని మాత్రం చెప్తాను చెప్పట్లేదు దయచేసి వ్యత్యాసం గమనించండి ప్లీజ్ నిజంగానే నువ్వు కనీసం మద్దతు కల్పన కట్టుబడి ఉన్నట్టయితే నువ్వు నూతనంగా రూపొందే చట్టాల్లో ఈ కనీస మద్దతు ధర రైతాంగాన్ని కల్పించడానికి ఇవాళ మేము బాధ్యత తీసుకుంటామని ఆ చట్టంలో దాన్ని నువ్వు చొప్పించు అని ఏదంటే నోటి మాట చెప్తా కానీ నేను చట్టంలో పేర్కొని చెప్పంటాడు దాని పర్యవసానం ఇవాళ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో అని ఏముందో ఏమో దేవుని కనుక కానీ ఏమంట మోడీ గారి కలిసిండో వచ్చుడు అచ్చుడే భక్తుడు అచ్చుడే ఢిల్లీకి పోకముందు ఏం చేసిండు ఆయన తప్ప మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు అందరినీ రోడ్ల మీద కూర్చోబెట్టి మన ఎమ్మెల్యే గారు రోడ్ల మీద కూర్చున్నాడు డీజే సౌండ్ సిస్టమ్ పెట్టి డాన్సులు చేసిండు నిజమా అబద్ధమే ఇదే టీఆర్ఎస్ వాళ్ళు డీజే సౌండ్ సిస్టమ్ పెట్టి కొత్త బస్సులో డాన్సులు చేసిండు మరి ఇవాళ ఏమైందా మీ డాన్సులు ఆ కనీస మద్దతు కల్పనకి ఏదైతుందో మేము కట్టుబడి ఉన్నాము కల్పిస్తామని చెప్పని నువ్వు ఎందుకు స్పష్టంగా పేర్కొనలేకపోతున్నావు అని చెప్పని ఇలాంటి సభాముఖంగా మేము పేరు డిమాండ్ చేస్తామని చెప్పండి ఆ కనీస మద్దతు ధర కల్పనకు సంబంధించి మళ్ళీ రైతు ఏదైతుందో ఇంత ఆందోళన చెందుతుంది ఇంత ఆందోళన చెందుతుందని చెప్పండి ఒకప్పుడు అలాంటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ కనీస మద్దతు ధర పొందన్నాడు అలా 99 2000 సంవత్సరంలో ఇటు సీదర్బాబు గారు కొత్తగా ఎన్నికలు ఎన్నికైనట్ట వారు నేను పెద్ద రత్నాకర్ రావు గారు అలా సత్యనగౌడ్ గారు ఎమ్మెల్యే ఉండ్రి సత్యనగౌడ్ గారు నాయుడు గారు ఏదైతుందో సుల్తానాబాద్ గారు ఒక పర్యటనకు వచ్చి పర్యటనకు వస్తే మేము 4 ఎమ్మెల్యేలు అలా 450 రూపాయలు 5 చిట్టలు ఉండే మేము కనీస మద్దతు పొందలేకపోతున్నాం నీళ్ళలో కొట్టలేడు అని చెప్పని సీఎం గారు దృష్టి తీసుకెళ్తే కొరుగుడు నేను ఏం చెప్తున్నాయని చెప్పని మమ్మల్ని నూకేసి వెళ్ళిపోయినాడు మమ్మల్ని నూకేసి వెళ్ళిపోయాడు ఆనాడు ప్రభుత్వ విధానం చెప్పట్టు నేను అదే 2004 ఏనాడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడం జరిగిందో అలాంటి పెద్దలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రైతాంగానికి అండగా నిలిచే విధంగా ఏదైతుందో కనీస మద్దతు కల్పించడానికి గ్రామ గ్రామాన ఐకేబి కొనుగోలు కేంద్రాలు ఏర్పడించినటువంటి ఒక ఘనత కాంగ్రెస్ పార్టీ తప్పుదని చెప్పట్లేదు అర్థి లేదు హమాలి లేదు భ్రమణ ఛార్జీ లేదు తప్ప లేదు తాను లేదు ఓట్లు ఎట్లా పడకపోతే అట్లా తొక్కినా తొక్కలేదే ఆ బోన తొక్కిన తొక్కలేదే ఇయ్యాలి తొక్కుతున్నారా మరి తెలంగాణ అచ్చినగా తప్ప తాను పుట్టింది కానీ అంతకు తప్ప తాను లేదా అంతకు తప్ప తాను లేదానే కానీ ఆనాడు ఏదైతుందో ప్రభుత్వం రైతు పక్షపాతిగా రైతాంగానికి అండగా నిలిచే విధంగా ఏ విధమైన కోత లేకుండా నువ్వు ఎట్లా మట్టు పట్టుకొస్తే అట్లా సోకి ఏదైతుందో నీ కనీస మద్దతు కల్పించేటువంటి యొక్క ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీనే చెప్పట్టు నిజమా మద్దతు చెప్పండి బ్రహ్మమిత్రుడు చెప్పిండు క్వింటల్ 2 కిలోల కోత క్వింటల్ 5 కిలోల కోత క్వింటల్ 5 కిలోల వరకు ఇంకేం మిగులుతుంది వారు ఏదైతుందో దాని ఇంట్లో మన సన్నట్టు అన్నాడు దాంతో ఎట్లా మోసమే గమనించమని చెప్పట్టున్నాను ఈ సన్నట్టు పెట్టాలన్నప్పుడే ఈడేదికి 5 కిలోల కోత పెడతారు వాడు మిల్లు మోగారు ఏదైతుందో అది మళ్ళా దయచేసి ఈ ఆలోచన విధానాన్ని ముగింపు పలకాలి రైతు అండగా నిలవాలనే ఒక భావనతోనే మళ్ళీ యాత్ర చేపట్టు చెప్పట్టు దానికి తోడు ఇంకో ముఖ్య విషయం మరి ఈ అంశం ఏదైతుందో కేవలం రైతుకు సంబంధించిందే కాదు ధాన్యం సేకరణతో ఏదైతుందో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద నిరుపేద వర్గాలకు ఏదైతుందో పట్టే అన్నం పెట్టేటటువంటి రూపాయి కిలో బియ్యం పథకం మీద సంబంధించుందో దాన్ని కల్పించే బియ్యం ఏదైతుందో మన దగ్గర సేకరించిన ధాన్యంతో ఆ బియ్యం పెట్టడం ఎప్పుడైతే ధాన్యం సేకరణ నిలిచిపోతుందో నిరుపేద వర్గాలకు గరీబుని పట్టడన్నం పెట్టేటువంటి
అన్నిటి నుంచి ఇంకా కూడా ఉన్నత తయారు చేద్దాం. మూడో జాబితా చెప్తాను నేను. మరి ఇంతవరకు ఏదైతే నిత్యావసర వస్తువుల చట్టం కూడా అమల్లో ఉండేది. నిత్యావసర వస్తువుల చట్టం అంటే మనం పండించే పంట ఆ సరుకు ఎంత అయినా కానీ ఎంత కాలమైనా కానీ నిల్వ చేసుకునే అధికారం కేవలం రైతుకు మాత్రమే ఉంది. కానీ ఇవాళ నూతన వ్యవసాయ చట్టానికి అనుగుణంగా ఇంతవరకు కేవలం పండించేటువంటి మాత్రమే ఉన్నటువంటి అధికారాన్ని వీళ్ళ వ్యాపార సంఘాలు కట్టబెడుతున్నారని చెప్పట్టు. దాంతో ఏమవుతుంది, ఈ పెట్టుబడిదారులు కార్పొరేట్ సెక్టర్ ఈ అదాని అమ్మాయి లాంటి లేదో వాళ్ళు అప్పుడే గోదాము సేకరిస్తున్నారు. వీళ్ళు ఎప్పుడైతే వ్యవసాయ వస్తువులు మార్కెట్ వస్తాయో దాని కనీస మద్దతు ధర కంటే తక్కువలో పడగొట్టి ఇప్పుడు మా మిత్రులు లక్ష్మణ్ చెప్పిండే తుమ్ము లక్ష్మణ్ తుమ్ము అగ్రిమెంట్ ఎంత ప్రమాదకరమైందంటే బైబ్యాక్ అగ్రిమెంట్ లోపల కనీస మద్దతు ధరకు తక్కువగానూ ఒప్పందం చేసుకోకూడదు అని నిబంధన లేదు. బైబ్యాక్ అగ్రిమెంట్ కార్పొరేట్ సెక్టర్ ఏమవుతుందో ఇట్ బిట్వీన్ రైతు మరియు కార్పొరేట్ సెక్టర్ ఇద్దరి మధ్య ఒప్పందం ఏ ధరకైనా ఇంతకన్నా చేసుకోవచ్చు. దాంతో ఏమవుతుంది, ఈ కనీస మద్దతు ధర అనేది అంశాల్లో పొందుపరచ లేకపోవడంతో పెద్ద పెట్టుబడిదారులందరూ కూడా ఈ ధాన్యాన్ని సేకరింపజేసి మార్కెట్ లో కృత్రిమకత సృష్టించి అప్పుడు ఏదైతుందో సరుకులు విడుదల చేయడం. దాంతో వినియోగదారులకు ఏదైతుందో భారం పెరిగిపోతుంది. ఇటు రైతు నష్టపోతాడు, అటు వినియోగదారులు నష్టపోతాడు అని చెప్పంటుంది. ఈ అంశానికి సంబంధించి ఇక్కడ కేసీఆర్ ఏ విధంగా మనం దగా చేయడానికి ప్రయత్నం చేస్తుందో అక్కడ మోడీ గారు కూడా ఏదైతుందో అది ఇంతకడ పెద్ద దొంగ అని చెప్పంటు నేను. మన కన్నముదలు కనబడడం కేసీఆర్, మనం ఏమనుకుంటున్నాం ఇదంతా కేసీఆర్ చెప్తుందని చెప్పి అనుకుంటున్నాం. కానీ కేసీఆర్ ఈ దొంగకు తాళం ఇచ్చేది ఎవడు, మీదున్న మోడీ గారు అని చెప్పంటున్నాను నేను. కేసీఆర్ అనే దొంగకు తాళం ఇచ్చినాడు ఎవడు, మీదున్న మోడీ ఈ దొంగకు తాళం ఇస్తున్నాడు చెప్పండి. దీంతో నష్టపోయిన ఎవరు, రైతు నష్టపోతుందని చెప్పండి. మరి దయచేసి ఒక ప్రభుత్వానికి ఒక ఆధార విధానం ఉండాలి. మన మోడీ గారు రెండో పర్యాయ ప్రధానమంత్రి అయినా పర్యాయాలలో నువ్వు దేశ జనాభాకు దేశ పౌరులకు ఒక్కడే మంచి పని చేసినావే, సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తాడు కానీ ఇచ్చినాడే మీరు స్థానికంగా ఇవ్వలేదు, ఆయన ఏం చేయలేదు, కోటి ఉద్యోగాలు ఇస్తాను చెప్పాడని చెప్పంటున్నా. ఇలా ప్రతి నిరుపేద వర్గాల అకౌంట్ లో 15 లక్షలు ఇస్తానడ, గరీబ వాళ్ళందరూ అబ్బ కూడా మా మోడీ అంటే నా అకౌంట్ లో 15 లక్షలు వస్తాయి అందరూ సంబరపడ వచ్చినాయా 15 లక్షలు, 15 లక్షలు కాదు 15,000 రాలేదు చెప్పంటున్నాను. దాచినటువంటి ఒక నల్లదాన్ని మొత్తం పట్టకలు దిగి మంచి పెడతా చెప్పాను. పట్టకొచ్చి నాన్న ఇక్కడ నల్ల పట్టకొచ్చిందా పంచిందా లేదు. ఇవాళ మళ్ళా అదే పెట్టుబడిదారులకు నల్లధనం ఎవరైతే కాస్తున్నాడో వాడికి అండగా నిలుస్తుండు ఇవాళ ఇదే మోడీ గారు అని చెప్పాను. దయచేసి మీరు కేసీఆర్ చిన్న దొంగ అయితే అసలు దొంగ పెద్ద దొంగ ఎవరు అని చెప్పారంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ గారు అని చెప్పి ఒకటి మనకి ఏం చెప్తున్నాడు, నేను గుడి కడతా అని చెప్పాడుడా సంతోషం. నువ్వు గడిగా గుడి కట్టడానికి ఎవడో పేరు చెప్తుండే, నువ్వు దేవాలయ నిర్మాణానికి ఏదైతుందో ఎవరు అభ్యర్థులు చెప్తున్నా చెప్పాడు నేను. దీని కేవలం ఏదైతుందో ఒక భారతీయ అంశంగా నువ్వు దీన్ని మలర్చుకోవాలనే ఒక భావనతో ఈ సమాజాన్ని ఒక మతవాదంతో చీర్చేటువంటి కుట్రబద్ధు ఎవరు కేంద్ర పుత్రులు ఉన్నట్టు అధికారం పార్టీ అని చెప్పాడు. వీళ్ళందరం మనం హిందువులమే ఎవరో ఇద్దరు కాదని చెప్తే దేవాలయ నిర్మాణం ఎవరు భిన్నంగా లేదు, నా వంతు కూడా 50 లక్షలు ఇచ్చిన నా వంతు కూడా చెప్పట్టు ఎవరు భిన్నంగా లేదు. నువ్వు దేవుని పేరు చెప్పుకోవాలి ఏదైతుందో సమాజాన్ని ఎందుకు జీవితాన్ని ప్రయత్నం చేసుకోని చెప్పంటున్నా, సమాజాన్ని ఏదైతుందో ఎందుకు నువ్వు భిన్నంగా మోసం చేయాలనిపిస్తుకో చెప్పంటున్నాను. దయచేసి ఇలా రాజకీయంగా ఏ పార్టీ కానివ్వండి.
ఏదైతుందో కార్యక్రమం రూపొందించింది ఎవరు యాక్ శ్రీమతి సోనియా గాంధీ గారు అని చెప్పారు ఆ తల్లి రూపొందే కార్యక్రమం తోని వీళ్ళ మూలలు ఎక్కడనమని చెప్పంటున్నా ఇంత పని జరుగుతుందంటే ఈ ఉపాధి హామీ పథకం అని చెప్పారు రాకపోతే గొప్పగా చెప్పిన కార్యక్రమం ఎవరు తీసుకోనండి అది రైతు భవనం అనండి అది రైతు భవనం వేదికను రైతు వేదిక రండి వైపుల ధామం అనండి థంపింగ్ యార్డ్ అనండి హారిక హారం అనండి మా మిత్రులు ఒకరు మాట్లాడారు నాకు మా రైతాంగానికి ఏదైతుందో కూలీ భారం అయిపోతున్నది పెట్టుబడి పెరిగిపోతున్నది ఎన్నాళ్ళు చేస్తే ఏదైతుందో వ్యవసాయానికి అనుబంధం చేయాలి నేను అడుగుతున్న ఇదే పోటీ కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎన్నాళ్ళు చేసిన నువ్వు వ్యవసాయానికి ఎందుకు అనుబంధం చేయలేకపోతున్నావు అని అడుగుతున్నా చెప్పండి నువ్వు ఎన్నాళ్ళు చేసిన వ్యవసాయానికి అనుబంధం చేయగలిగినట్టయితే రైతాంగానికి కొత్త కొత్త పెట్టుబడి మనకు బిల్లుబాటు అవుతుంది అని చెప్పండి ఒక ఎకరానికి ఏదైతుందో ఒక 10,000 రూపాయలు ఒక 5,000 రూపాయలు ఒక 5,000 రూపాయలు ఏదైతుందో కల్పించే విధంగా కూలీలు వినియోగించిన రూపొందిస్తే మనకు అవకాశం ఇస్తుంది చెప్పండి పట్టణాలను పెట్టాలని చెప్పండి ఆహార పథక చట్టాన్ని రూపొందించడంతో ఏదైతుందో కేంద్ర 3 రూపాయలు కిలో బియ్యం ఇస్తే నువ్వు 1 రూపాయి కలిసి 2 రూపాయలు నువ్వు కలిపి 1 రూపాయి కేంద్రం ఇచ్చిన 3 రూపాయలకు ఇలా చేసేయాలంటున్నావు నేను రూపాయి కిలో బియ్యం ఇస్తున్నాను నీకు ఏడికి రక్తులే రూపాయి కిలో బియ్యం కేంద్రం 3 రూపాయల కిలో బియ్యం ఇస్తుంటే ఈ పెదవడి కలిపి 2 రూపాయలు కలుపుతుంది కిలో 2 రూపాయలు కలుపుతుంది దీని మార్గదర్శకం ఎవరు సోనియా గాంధీ గారు అని చెప్పండి ఆహార పథక పథకం అని చెప్పంటున్నా మీరు పార్లమెంట్ సభ్యులు ఉండగా రూపొందించే చట్టం ఇది మీరు మర్చిపోతున్నారు అనుకుంటున్నారు పార్టీ మన విధానం మీద కొట్లాడితే ఏ విధానం లేకుంటే వాళ్ళ నువ్వు ఏ దేశ ప్రజల మీద మాట్లాడుతున్నావో డ్రాగన్ చైనా ఏదైతుందో దురాక్రమణ పాల్పడి మన దేశ సరిహద్దుల్లో చుట్టు కస్తుంటే నిజమైన ఇదే మోడీ రాష్ట్ర జాతీయ దేవుడి మాట్లాడే హక్కు ఉందని చెప్పట్టున్నాను ఈ జాతి కొరకు దేశ సమగ్రత కొరకు దాని ఫలసాయం పెంచడానికి
గొప్ప పుత్రుడు. నియోజకవర్గ నల్లమూలను తరలి వచ్చినటువంటి రైతు సోదరులు, నియోజకవర్గ నల్లమూలను తరలి వచ్చినటువంటి రైతు సోదరులు, నేను ఒక కాంగ్రెస్ నాయకుడిగా కాదు ఒక రైతు బిడ్డగా మాట్లాడుతున్నాను. ఒక రైతు బిడ్డగా మాట్లాడుతున్నా. నా శేష జీవితం ప్రజా జీవితంలో నాకు ఏ అవకాశం ఉందా లేకుండా మీ మధ్యలో ఒక రైతు బిడ్డగా రైతు శ్రేష్ నామినేషన్
ఇక్కడ
किसान कांग्रेस कमिटी अध्यक्ष मन कांग्रेस पार्टी नीचे अनेक संवस पोरा अन्वेश रेड्डी गारु कार्याचरण प्रणाली प्रकटिस्तारो कार्याचरण प्रणाली రాష్ట్ర రైతులకు రైతులకు పడుతున్నటువంటి కష్టాలకు మనం ఒక పరిష్కారం చూపించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికని ఇవ్వవలసిందిగా ఆ తారీఖు ప్రకటించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి మీరు ఆ డేట్ చెప్తే మైక్ ఈ జగిత్యాల ఒక పోరాట పడిమ ఉన్నది. మేము ఆదిలాబాద్ లో అడుగులేసి ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి జగిత్యాలకు వచ్చేసరికి మీరు మాట్లాడినటువంటి మాటలు జగిత్యాల గతంలో దేశానికి ఒక భూపోరాటంలో ఒక మార్పు కూడా మీరు మాట్లాడుతుంటే పెద్దలు జీవనని కూడా అంత ఆవేశంగా అంత మాట్లాడుతుంటే నిజంగా మేము ఏదో కార్యక్రమం చేయకపోతే మేము ఎందుకు అన్నట్టుగా ఇవాల జగిత్యాల గడ్డ నుండి జంగు సైరమూది దక్షిణాది జిల్లాల రైతాంగంతో దండుగా కదిలి ఉత్తర తెలంగాణ రైతులతోటి ఒక ఉరుముల మెరుపులాగా ఈ నెల 27న హైదరాబాద్లో దేశంలో డిలీవర్ చేసిన సన్న రకాలలో నష్టాన్ని తీపిచే విధంగా రాష్ట్రం నుంచి రావాల్సిన సబ్సిడీలు వడ్డీ రాయితీలు అన్ని విషయాల్లో ఒక భారీ ర్యాలీ చేద్దామని చెప్పేసి మేము ఈ సందర్భంగా రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ తరపున ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పేసి ఈ కార్యక్రమంలో ఈ రైతాంగంతో కూడా కదిలి రావాలని చెప్పేసి ఈ కన్నవాతో ప్రతి ఒక్క రైతు కదిలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మీరిచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. కదుందాం, ఇక్కడ నుంచే జంతు మొదలు పెడతాం. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారు ఆయన చేస్తున్నటువంటి పదవులు నా ఎడమ కాలి చెప్పుతో సమానం అని చెప్తా ఉన్నాడు. ఆ చెప్పేంటో ఆయన సంగతి ఏంటో ఇక్కడ నుంచే తేలుద్దామని చెప్పి అట్లాగే పెద్ద జీవన్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, పసుపోటే కాదు ఈ ప్రాంతంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కట్టించి దాదాపు పెద్ద ఎత్తున 2-2.5 లక్షల ఎకరాలకి నీళ్లు అందించినటువంటి ఆ ప్రాజెక్టుతో పాటు ఇక్కడ వరి పండించడమే కాదు వరితో పాటు పెద్ద ఎత్తున మామిడికి కూడా మేము సాగు చేస్తా ఉన్నాం. హార్టికల్చర్ సంబంధించి ఇది అవసరమైతే ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఒక గొప్ప పంట మా ప్రాంతం నుంచి పండిస్తా ఉన్నాం. కాబట్టి ఈ మామిడికి కూడా మాకు ఒక మ్యాంగో బోర్డు కావాలని చెప్పి వారు డిమాండ్ చేయటం ఆ డిమాండ్ మంత్రి ఈ సభ ఏకగ్రీవంగా మ్యాంగో బోర్డు కావాలని చెప్పి జగిత్యాల నుంచే ఈ జగిత్యాల సభే మ్యాంగో బోర్డు కావాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ఓకే అంటే దాన్ని ఏకగ్రీవ తీర్మానంగా ప్రకటించి రేపు ఉదయం మన పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లాగే ఇతర పార్లమెంట్ సభ్యులు అందరి దృష్టికి తీసుకొని వచ్చి పార్లమెంట్ లో దీని మీద మాట్లాడేటువంటి కార్యాచరణ ప్రణాళికను కూడా తయారు చేద్దాం. మిత్రులైతే నేను ఎక్కువగా మాట్లాడాల్సిన అంశాలు ఏమీ లేవు. ఎందుకంటే బీజేపీ పార్టీ తీసుకొచ్చిన నల్ల చట్టాల గురించి స్పష్టంగా చెప్పారు. దానికి వ్యతిరేకంగా మనం ఏం చేయాలో కూడా కార్యాచరణ ప్రణాళిక మీరే చెప్పారు. దానికి మేము ఒక డేట్ ప్రకటించాం. ఆ తర్వాత చేయాల్సినటువంటి పర్యంతా కూడా మీ చేతుల్లోనే ఉంది. ఈనాడు జగిత్యాలలో మనం ప్రకటించినటువంటి ఈ డేట్కి పెద్ద ఎత్తున హైదరాబాద్ కి కదిలి వచ్చి మన అన్వేష్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రైతు ఖండాలు తరగుడ్డ చుట్టుకొని రైతు ఖండాలు తరగుడ్డ చుట్టుకొని నాగలి ఎత్తే రైతులు కదిలి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమం ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున బయలుదేరాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కదులుతారని ఆశిస్తా ఉన్నాం. మీరిచ్చే స్ఫూర్తితో మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి రైతులు కూడా పెద్ద ఎత్తున కదిలే విధంగా మేము
ప్రతి చోట సభలు సమావేశాల్లో మీరు చేసినటువంటి తీర్మానం గురించి వారికి చెప్తాం. ఆ తీర్మానం ప్రకారం వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యేటట్టుగా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తామని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఒకటే రెండే రెండు రాజకీయ అంశాలు కూడా నేను మాట్లాడదలుచుకుంటాను. కేటీఆర్ గారు నిన్నే ఇక్కడ ఒక సిరిసిల్లలో అనుకుంటా రెండు విషయాలు మాట్లాడారు. టీకాలు పెట్టుకోవటానికి మేము పెట్టిన భిక్షే ఈ సన్నాసం తెలంగాణ గురించి మాట్లాడేది ఉండాలంటున్నాను. నేనంటా ఉన్నా సరే చంద్రశేఖరరావు గారు ఆయన భాష ఆయన విధానం ఏం మాట్లాడుతూ ఉన్నాడో రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. మాకు సంస్కారం సంస్కృతి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి పదవి మీద కూడా గౌరవం ఉంది కాబట్టి ఎందుకంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రజల చేత ప్రజల యొక్క ప్రజల ప్రభుత్వంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ఉండాలని ఆయన రాజ్యాంగం ప్రకారం ఇచ్చాడు కాబట్టి ఆ పదవి పైన రాజ్యాంగం పైన గౌరవం ఉంది కాబట్టి ఆ కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తిని కొంత గౌరవిస్తా ఉన్నాం. ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఆయన మాటలను కూడా పట్టుకొని ఈయన ఇంకొక పిల్లకాయ ఈ పిల్లకాయ కూడా సన్నాసులు వేదములు దద్దములు ప్రతిపక్షాలని మాట్లాడుతాం. ఈ కేటీఆర్ చెప్పదలుచుకున్నాను ఒకటే మాట, అసలు తెలంగాణ గురించి ఉచ్చరించేటువంటి హక్కు నీకు కానీ నీ అయ్యకు కానీ లేదు, నీకు లేదు నీ అయ్యకు కూడా లేదు. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే అది చట్టబద్ధంగా మాత్రమే ఏర్పడాలి. రోడ్డు మీదకి వచ్చి నువ్వు నీ కుటుంబ సభ్యులు అరిస్తే తెలంగాణ రాలే. అటు పార్లమెంట్లో ఇటు శాసనసభలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అటు భారత పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆ బిల్లుని పాస్ చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అప్పుడు నువ్వు లేవు నీ అయ్యా లేవు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నువ్వు లేవు, ఆడ కేంద్రంలో ఆ ప్రభుత్వంలో కూడా నువ్వు లేవు. అక్కడ ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అక్కడ ఇక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినాయకురాలు సోనియా గాంధీ గారు నిర్ణయం చేస్తే ఆ పార్లమెంట్లో మనకు కావాల్సినటువంటి మెజారిటీ లేకపోయినా మిగతా పార్టీని అందరినీ ఆవిడ ఒప్పిస్తే ఆ ఒప్పించే క్రమంలో ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి మధుయాష్ణి గౌడ్ గారు కానీ లేకపోతే పొన్నం ప్రభాకర్ గారు కానీ మన మధ్య ఉన్నారు, వాళ్ళు అక్కడ గట్టిగా వాదిస్తే మిగతా వాళ్ళందరినీ పోగేసుకుంటే అక్కడ బిల్లు పెట్టేటువంటి అవకాశం వచ్చింది. ఆ బిల్లుని మీరా కుమారి గారు చేర్ చేసి దాన్ని పాస్ చేశారు సోనియా గాంధీ గారి ఆశీర్వచనంతో అక్కడ బిల్లు పాస్ అయింది. ఆ బిల్లు తర్వాత ముగించడానికి ఆనాడు ఉమ్మడి సభలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇదో ఇటు నా పక్కన కూర్చున్న కుర్జీలో శ్రీధర్ బాబు గారు శాసనసభ వ్యవహారాల మంత్రి అయింది, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సభాపతి ఇద్దరు ఆంధ్ర వాళ్ళు ఉంటే వాళ్ళు ఆ బిల్లు తత్తు ముగించకపోతే ఆ బిల్లు పార్లమెంట్కి పంపించి అక్కడ బిల్లు పెట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి శాసనసభలో తప్పనిసరిగా అది బిల్లుని ప్రవేశపెట్టాలి, చర్చ జరగా. అటువంటి బిల్లుని ఇగో ఇదే శ్రీధర్ బాబు గారు ఆ బిల్లు పార్లమెంట్లో పాస్ కావడానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈయన ఆ బిల్లు ప్రవేశపెట్టడానికి ఆనాటి సభాపతి ఒప్పుకోకపోతే ఉపసభాపతిగా ఉన్న నేను ఆ కుర్చీలో కూర్చొని ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టింది నేను చర్చ. నాకు లేకపోతే నీకెక్కడ రాసు, మాకు లేకపోతే నీకెక్కడిది. చట్టసభలో ఇక్కడ అక్కడ జీవన్ రెడ్డి గారు మిగతా సీనియర్ నాయకులు అందరూ కలిసి ఢిల్లీ వెళ్ళి సోనియామ్మని ఒప్పించి వాళ్ళకి నచ్చజెప్పి తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల మా కోరికమ్మా త్వరగా ప్రవేశపెట్టి చేపించడమ్మా అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అలా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని అబద్ధాలే, నోటికి వచ్చిన అబద్ధాలన్నీ కారుకూతలు కూర్చుని కేసీఆర్ ఏమని ఇక్కడ భూమి ఇస్తా అంటే ఇంటికో ఉద్యోగం ఇస్తా అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అంటే ఎల్కేజీ టు పీజీ వరకు ఉచితం అంటే
ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం చెప్పి అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమయ్యా చేయాలంటే సంటి పిల్లలని ఇప్పుడిప్పుడే బడుగుడు వేస్తున్నా చెప్పి మళ్ళొకసారి అధికారంలోకి వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమంలో తప్ప తెలంగాణ కోసం నువ్వు కానీ నీ అయ్య కానీ ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కట్టారా? ఇవాళ ఎస్ఆర్ఎస్ ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల క్రితం ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం కడితే ఇవాళ లక్షల ఎకరాలకి మెదిలిస్తే నీళ్ళు పొలాల్లో పారి పంట పండించుకున్నాం. సిగ్గుందా నీకు ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టావా? అటువంటిది ఏడేళ్ళు అవుతాం లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఇప్పుడు 3.5 లక్షల అప్పు చేసి తెచ్చిన వచ్చిన రాబడి మొత్తం ఖర్చు చేస్తుంది. చివరికి రాష్ట్రం అప్పులు పాలైపోయి రైతులంతా కూడా తిరుగుబాటు చేసే క్రమంలో ఇవాళ బయలుదేరుతా ఉంటే నువ్వు నోటు వచ్చినట్టు బయట నుంచి కారుపుతలు వస్తావు. నువ్వు నీ అయ్యా ఏమయ్యా ఇది కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేదు. బయలుదేరిన ఆదిలాబాద్ నుంచి అన్ని జిల్లాలు ముగించే వరకల్లా ఈ సంగతి ఏందో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి రైతు తెలుసుకొని ఆ రైతుల కథలు చెప్తా నడుస్తూ ఉంటే ఆ అడుగుల చప్పుడికి కూడా మీరు ఇంట్లో వచ్చి బయటకు రాలేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరొకసారి మీ అందరికీ నేను సవినయంగా మనం చేస్తూ ఈ కేటీఆర్ ఈ కేసీఆర్ ఇద్దరు కలిసి తల్లకిందులుగా తపస్సు చేసిన 2023-24లో ఈ రాష్ట్రంలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ఈనాడు నేను చెప్పి నల్ల చట్టాలు మూడింటి కూడా అప్పటి వరకు పోరాటం కొనసాగిస్తాం. అవి వాళ్ళు విచ్చుకురా చేసుకుంటే చేసుకున్నారు, లేకపోతే వాటన్నింటినీ మేము రద్దు చేస్తాం. కొనుగోలు కేంద్రాల్ని ఒత్తిడి చేస్తాం. అటు చట్టసభలో శాసనసభలో శాసనమండలి సభలో పోరాటం సాగిస్తాం. వాటిని కొనసాగిస్తారా లేదా కొనసాగించకపోతే ఇదే రైతులతో పెద్ద ఎత్తున ఇక్కడ ఈ రాష్ట్రంలో పోరు మాట కొనసాగించి నీ మెడలో ఉంచి వాటిని కొనసాగించేటట్టు చేస్తాం. ఒకవేళ నువ్వు చేయలేక కాళ్ళు పైకెత్తే ఆ 2023-24లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. ప్రతి ఊర్లో ఐకేపీ కేంద్రాలు కోఆపరేటివ్ సెంటర్స్ కొనసాగుతాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తూ చెప్పినటువంటి తీర్మానం రైతులు చెప్పినటువంటి మాటలు ప్రతి మాటని రాసుకున్నాం. మీ చెప్పిన ప్రతి మాటని రేపు శాసనసభలో నేను నాతో పాటు మిగతా 5 శాసనసభ్యుల మిత్రులందరూ ఇప్పుడు ఉన్నారు నా పక్కన శ్రీధర్ బాబు గారు, జగ్గారెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, సీతక్క గారు, బోడే మేరయ్య గారు, మేమందరం కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు తీసుకొని ఒక్కొక్క జిల్లాలో రైతులు మాట్లాడినటువంటి అంశాలు చట్టసభకు దృష్టి తీసుకొస్తాం. శాసనమండలిలో జీవన్ రెడ్డి గారు లేచి నిలబడి మొత్తం అంశాలు అక్కడ మాట్లాడతామని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ మరొకసారి మీ అందరికి కూడా ఆలస్యం అయినప్పటికి కూడా మా కోసం ఎదురు చూస్తూ స్వాగతం పలికిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్దలందరూ వాళ్ళ అనుభవాలు రాహుల్ గాంధీ గారి మెసేజ్, సోనియా గాంధీ గారి మెసేజ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మెసేజ్ అన్ని విషయాలు కూడా రైతులు పడుతున్న ఇబ్బందుల మీద చాలా స్పష్టంగా చెప్పారు. దాని జోలికి పోకుండా మీడియా మిత్రులకు కానీ ఈ జిల్లా మీడియా మిత్రులకు కానీ సోదర కార్యకర్తలకు కరీంనగర్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇది జగిత్యాల జిల్లా అయినప్పటికీ కూడా ఉమ్మడి జిల్లా కాబట్టి పార్లమెంటు నిజామాబాద్ అయినప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలకు నేను కొద్దిగా ఆలోచన చేయండి, మీడియా సోదరులు కూడా ఆలోచన చేయండి, మనం కూడా ఆలోచన చేయాలి. ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఎప్పుడు బయటికి వెళ్తాడో ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎలాంటి కన్ఫ్యూజ్ చేస్తాడో మనం అందరం చూస్తున్నాము. అసలు మనము నాగార్జునసాగర్ ఎన్నికలు చూసినాం. అసలు నాగార్జున ఎన్నికల్లో ప్రచారం పోయి నాగార్జునసాగర్లో ప్రజలకు నేను ఏం చేయాలనుకున్నా ఏం చేస్తా ఏం చెయ్యబోతుననే మాటకు పక్కన పెట్టిండు. అసలు 60 ఏళ్ళ కింద నాగార్జునసాగర్ మీద డ్యామ్ మీద మాట్లాడాడు.
అసలు 60 ఏళ్ల కింద నాగార్జున డ్యామ్ కట్టినప్పుడు బహుశా కేసీఆర్ ఒక సంవత్సరం ముందో తర్వాత పుట్టి ఉంటాడు. అది శంకుస్థాపన చేసినప్పుడు, శంకుస్థాపన చేసినప్పుడు ఒక సంవత్సరం ముందో అవతల పుట్టి ఉంటాడు. ఆ చరిత్ర నీకు తెలియదు, మొన్న ఉంటే నాకు తెలియదు, బహుశా జీవనంలో తెలుస్తుంది ఏమనుంటాయి. కాబట్టి ఇట్లా జనాలను మోసం చేసే దాంట్లో ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కడుపులో మోసం చేసే నాయకుడిగానే ఉంటాడు. అందులో ఏం అనుమానం లేదు. ప్రజలను మోసం చేసే నాయకుడు అని చెప్పచ్చు. నిజామాబాద్ సారీ నాగార్జున సాగర్ ఎన్నికలకు లేదా ఈయన మాట్లాడిన నాగార్జున డ్యామ్ సంబంధించిన సంబంధం ఉందా? దీన్ని ప్రజలు గమనించాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది నేను వచ్చేప్పుడు మిడ్మానే ప్రాజెక్టులో చూసిన అంటే అన్నానన్న నీ పార్లమెంట్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంది, మరి ఆ జిల్లాలో జిల్లాలో ఎవరైనా టీఆర్ఎస్ ధర్మం చచ్చిపోతే బై ఎలక్షన్ వస్తే మిడ్మానే కూడా నేనే కట్టించిన అంటాడు, లేకపోతే అది శ్రీరామ సాగర్ ప్రాజెక్టు కూడా నేనే కట్టించిన అన్నా కూడా ఆశ్చర్యపోవాలి అంతే కదా. అంటే జనాలను కన్వీన్ చేసే ఒక తత్వము కేసీఆర్ ఉన్నది. ఎందుకు మన జనాలు కూడా కన్వీన్స్ అవుతున్నారు నా మాట అనేసరికి. ఇది కాంగ్రెస్ సోదర కాంగ్రెస్ కార్యకర్తలను అందరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈరోజు అంటే గతంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి సన్యాసులు అన్ని రాజకీయ పార్టీలు అని అన్నాడు, ఈరోజు కేటీఆర్ అన్నాడు. కానీ నేనేమంటున్నానంటే కేటీఆర్ రాజకీయంగా చాలా చిన్న పిల్లవాడు. వాస్తవంగా చెప్పాలంటే కేటీఆర్ సన్యాసులు అంటే ఎవరు సన్యాసులు అన్నాడు తెలియదు, కానీ ఈ రాష్ట్రంలో అసలు పెద్ద అందరికంటే పెద్ద సన్యాసి మీ నాయన. వాస్తవం చెప్పాలంటే కేసీఆర్ కంటే పెద్ద సన్యాసి తెలంగాణలో లేదే లేడు. పెద్ద సన్యాసి కేసీఆరే. కేసీఆర్ అయినప్పుడు సన్యాసి కొడుకు కేటీఆర్ సన్యాసి కావాల. ఇది గ్రహించాలి ఒకసారి. కాబట్టి నేను జనరల్గా అభిప్రాయం రాలేను, మీరందరూ మాట్లాడింది కదా. ఎనిగా నాకు ఈ రెండు విషయాలు చెప్పాలనుకున్నా, ఒక విషయం అయితే చెప్పదలుచుకున్న సోదర కార్యకర్తలారా, ఎవరు కూడా భయపడద్దు, ఎవరు కూడా భయపడద్దు, ఏ కార్యకర్త కూడా భయపడద్దు, ఏ పోలీసు కూడా భయపడద్దు. ఈ పోలీసులను ఈ ప్రభుత్వం పోలీసుల ద్వారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అయినా భయపడే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఏ పోలీసు అధికారి జులుం చేసినా అధికారి పేరు నోటు చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారిని మెడ వచ్చి మెడకాయ వస్తాము. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం జిల్లా కలెక్టర్, నేను అంటున్నా కదా ఈ జిల్లాలో ఎవరు కలెక్టర్ ఉన్నారో తెలియదు, కానీ ఎక్కడన్నట ఏ కలెక్టర్ అయినా సరే ఇంత అసలు కలెక్టర్లు ఆ ఐఏఎస్ అనే హోదాను విలువ తీసేసి ఇప్పుడున్న కలెక్టర్లు కన్ఫామ్ ఐఏఎస్ కలెక్టర్ అంతా చెప్రాసి కంటే హీనమైన చిత్రం నడుపుతున్నారు. చెప్రాసి కంటే హీనంగా చెప్రాసి కంటే పవర్ ఉంటుంది, కానీ ఇప్పుడున్న కలెక్టర్ల పవర్ లేదు. కాబట్టి రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అన్నతో అధికారం మనదొస్తుంది. వచ్చిన వెంటనే ఈ జిల్లాల